इतना अभि अभिषेक इतना चाला एनर्जेटिक कानी आड़वाला अंटे चाला एलर्जी इतने दगर पंचे से सर्वेंटू मगाड़े वांट चेसे दी मगाड़े अतन इंट्रो उंडे कुक्का कोड़ा मगदे चिवर की तोट मारे कोड़ा मगाड़े मत्ता निकी इतन नंता मगा प्रपंचवे गुड मॉर्निंग सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग सुबो गुड मॉर्निंग सर మన ఎంత మంది విచ్చేసినా విని వినిపించుకోకుండా వెళ్ళాడు అతనికి మాత్రం పిలిచి మరి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చూడవే అవునే మన దగ్గర లేనిదేంటి వాళ్ళ దగ్గర ఉన్నదేంటి మొన్న అనుకోకుండా షేక్ హ్యాండ్ ఇచ్చానో లేదో వెంటనే నా కళ్ళ ముందే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని మరి వచ్చాడు ఏంటో నే లైఫ్ బాయ్ చెప్తానా అంత కరెక్ట్ గా ఇలా చెప్పా లైఫ్ బాయ్ లేదో బాయ్ ఉంటుంది కదా అందుకని వన్ మినిట్ हेलो हाँ रानी आ फाइल लिस्ट कौन लॉपल करा अलग ही सर ने ने मैं चेसन का बट्टे विर्दिक का पीए का चेसन आनो लाइक पोते इधर इधर ना किंतु कुम गुड मॉर्निंग सर आलरेडी चेप्पे होगा था नहीं माहौन के बैठ कारण कोड़ा नो यूरोज प्रोग्राम सेंटी मॉर्निंग 11 ओ'क्लॉक के असिस्टेंट मैनेजर ज्वाइन होतो ना सर 12:15 के अमूल इंडिया मैनेजर तो मीटिंग हूं सर 1:15 की हिमालय ड्रग्स कंपनी एग्जीक्यूटिव तो गोलकोंडा होटल लो लंच ఉంది సర్ 12:15 కి కొండాపూర్ లో ఒకరిని మీట్ అయ్యి 1:15 కి గోల్కొండ లో లంచ్ ఆ కొండాపూర్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి ట్రాఫిక్ లో 45 నిమిషస్ పడుతుంది ఇక అతంతో ఏ మాట్లాడేది రోజులో 8 గంటల ప్లాన్ చేసుకోవడమే చాత కావట్లేదు రేపు పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని భవిష్యత్తులో వాళ్ళ మంచి చెడ్డలేం చూస్తారు ఆ ఈ లిప్స్టిక్ పౌడర్ పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైం లో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు సారీ సర్ చూడు ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ సైరనంత అలర్జీ ముందా ఏడు బాబు ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి ఐశ్వర్య సర్ వాట్ తను ఆడపిల్ల ఆంటీ అయ్యుండొచ్చేమో సర్ ఎవరు అపాయింట్ చేశారు చైర్మన్ గారు సర్ ఓ డామేజ్ చిన్ననా 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 నువ్వు నన్ను పిలుస్తున్నావా కరుస్తున్నావా కాదు అరుస్తున్నాను యాక్షన్ చాలా బాగుంది మీ సెలక్షన్ ఏం బావలేదు ఓ మీ ఆంటీ గురించి మాట్లాడుతున్నావా ఏం చేయమంటావరా ఇప్పుడు ఏమనుకునే ప్రయోజనం చూడండి ట్రాక్ మార్చి మాట్లాడదు ట్రాక్ సూట్ వేసుకునే మాట్లాడుతున్నా కదరా అభి ఏంట్రా అలా ఉన్నావు నీకేం కాలేదు కదా నేను బాగానే ఉన్నాను మీ ఆయన చేసేదే బావలేదు ఆహా మళ్ళీ ఏం కని కరిగిం చేశారు ఉన్న అమ్మాయిలు సరిపోలేదని ఇంకొక కొత్త అమ్మాయిని అపాయింట్ చేశాడు నువ్వు డిస్మిస్ చేసి పారేసి మరి నన్ను ఏం చేయమంటావు తమరు కాఫీ తాగండి నువ్వు కాస్త నోరు మూసుకుంటావా ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు ముద్రా యాడ్ ఏజెన్సీలో 25000 రూపాయలకు చేస్తున్న అమ్మాయిని 30000 ఇస్తారని చెప్పి ఒప్పించి మరీ తీసుకొచ్చి పెట్టుకున్నా ఏటి 30000 3000 ఇస్తే కత్తిలా పని చేసే కుర్రాళ్ళు 100 మంది దొరుకుతారు చిన్నమా కత్తిని కొడవల్ని పెట్టుకోవడానికి ఏమైనా కమ్యూనిస్ట్ ఆఫీసా యాడ్ ఏజెన్సీ నాయన అలాని అమ్మాయికి అంత జీతం ఏమిటో అవసరమా అలాంటి వాళ్ళ వల్ల మన కంపెనీ పైకి వచ్చేది ఓహో అయితే మేమేం చేయట్లేదా తీసుకొచ్చావు కదా బాబు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి వెటకారం చాలు ముందాని తీసేయి ఛాన్సే లేదు మనది యాడ్ ఏజెన్సీ మన యాడ్స్ అన్ని పౌడర్ స్నో లిప్స్టిక్ కి సంబంధించినవి వాటి గురించి జెంట్స్ కన్నా లేడీస్ కే ఎక్కువ తెలుస్తుంది ఓహో అయితే చీరల షాప్ లో మగవాళ్ళని ఎందుకు సేల్స్ మ్యాన్ గా పెట్టుకుంటున్నారు ఈ డబ్బా లాజిక్ లనే నాతో మాట్లాడొద్దు మీరు మాట మార్చి దబాయించకండి ముందు అమ్మాయిని ఉద్యోగలంచి తీసి పారేస్తారా లేదా నేను ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటే 10 ఇయర్స్ దాకా వాళ్ళు ఫిక్స్ అయినట్టే హాయ్ హాయ్ రాక్షస బుద్ధి నిజమా తన పేరు అభిషేక్ కుమార్
చైర్మన్ ఎండి కి చిన్నానా లేడీ కనిపిస్తే కేడీలా చూస్తాడు కేడీలానా ఫైల్స్ ని క్యాబిన్ లో పెట్టేశారు మేనేజర్ గారు మీరు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పిఏ గారు నేను మేనేజర్ ని తనకి హింట్ ఇస్తున్నారా లేట్ సర్ దీనికి ఏం తక్కువ లేదు గుడ్ మార్నింగ్ సర్ నువ్వేన ఐశ్వర్య రాయి లేట్ సర్ నేను ఐశ్వర్య మాత్రమే ఏంటి వచ్చి రాగానే లేడీస్ కాన్ఫరెన్సా లేట్ సర్ కొత్త కదా అందుకే నేను అందర్ని పరిచయం చేసుకుంటున్నాను పరిచయాల కోసం పనికి గట్టాల్సిన అవసరం లేదు పని చేసుకుంటూ వెళ్తే పరిచయాలు వాటంతటవే అవుతాయి అర్థమైందా ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు ముద్ర యాడ్ ఏజెన్సీ సర్ ముద్ర యాడ్ ఏజెన్సీ మంచి కంపెనీ కదా ఎందుకు మానేసావు ఓ ముద్రలో నిద్రపోయి ఉంటావు వద్దను ఉంటారు కాదు సర్ ఈ చైర్మన్ గారు పిలిచారని వచ్చాను ఆ వాచ్మెన్ పొమ్మంటాడు వెళ్ళిపోతావా రమ్మనగానే వచ్చేయడానికి ఇదేం ఆడాల పేరంటం కాదు ఉద్యోగం ఎక్కడ కూర్చోవాలో ఇవిన్న అడుగు ఏం చేయాలో నన్ను అడిగి తెలుసుకో నీ స్వంత తెలివితేటలు ఉపయోగించొద్దు अम्मा कॉफी हाय हाय ऐशु ये लाऊं दे ऑफिस विशाल लंगा उन्दी नहीं नने दी विशाल गुरिच कर वर्क क्या लाऊं दरी ये मैं अम्मा ये पढ़ेगा ऑफिस में चोचिंदी यंत्र को वोर के दानी विच किस्ता ये माँ अवनु नुवे यंत्र को डलगा उन्ना दार लो कार हैंडी चिंदड़ी अयो यो సరిగ్గా రాహు కాలంలో ఆఫీస్ లో కాలు పెట్టాను మా మేనేజర్ వీడి కంటే వర్స్ట్ వీడికి ఏమో డస్ట్ అలర్జీ వాడికి లేడీస్ అంటే అలర్జీ అబ్బా నరకం చూపించాడు బాండా ఏంట్రా నరకం ఏయ్ నిన్ను కాఫీ చల్లారిపోతుంది తాగు ఎందుకు అమ్మా వెన్ని కన్నావ్ నువ్వు అంటే ఇష్టం లేదు అందుకే ఏ కోతి దానింద్ర సతాయిస్తావ్ వెళ్ళి చదువుకో అది కదే పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఉండక ఈ ఉద్యోగం గిజ్జోగు నీకెందుకే అది ఒక్క రోజు ఆఫీస్ కెళ్తేనే వెళ్ళొద్దని చెప్తున్నారు నేను సంవత్సరం మొత్తం స్కూల్ కెళ్తున్నాను ఒక్క రోజున నన్ను వెళ్ళొద్దని చెప్పారా ఓయ్ ఏ ఆగ్రా అబ్బా వెళ్ళక పళ్ళే పోతున్నామండి ఏంటి అలా చూస్తున్నావ్ మనం పరిచయమే ఇన్నాళ్ళైంది కదా నువ్వు ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళావా అయ్య బాబాయ్ మా ఇంటికా మా నాన్నకి తెలిసిందంటే ఇరిగి తీసేస్తాడు అంతే మా నాన్నంటే నాకు చాలా భయం నువ్వంటే నాకు చాలా ఇష్టం ఎప్పుడు నీతో ఇలాగే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది ఇలాగే నీతో కలకాలం ఉండాలనిపిస్తుంది నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను శ్వేత ఈ విషయంలో నువ్వే కంగారుపడకు ఎలాగోలాగా మా నాన్నకి చెప్పి ఒప్పిస్తాను ఓకేనా ఓకే కాఫీ తాగడానికి వచ్చారా అవును సార్ తాగారా తాగాం సార్ ఓహో బిల్ ఎవరు ఇచ్చారు నేనే ఇచ్చాను సార్ ఆహా ఇంటి వరకు డ్రాప్ చేయమని అడిగిందా లేదు సార్ బస్ స్టాప్ వరకు ఆహా బండికి పెట్రోల్ ఎవరు పోయించారు నేనే సార్ ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రాబ్లం అదే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ అనుకో పెట్రోల్ నువ్వు పోయిస్తే కాఫీ వాళ్ళు తాగిస్తారు సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇస్తారు డిన్నర్ కి వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు కానీ అమ్మాయిలు అలా కాదు గిఫ్ట్ లిఫ్ట్ అన్ని మనమే అరేంజ్ చేయాలి మనకన్నా మంచి పార్టీ తగిలితే షిఫ్ట్ అయిపోతారు ఆ బిల్లు నీకు థ్రిల్ వాళ్ళకి నేనేం గీతోపదేశం చేయట్లేదు బాబు చూడు మూర్తి నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి చెప్తున్నా ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదా బాయ్ కాదని వెళ్ళావో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతావు బి కేర్ఫుల్ ఏంటి సుబ్బు ఇంటికొచ్చి వెయిట్ చేస్తున్నావు ఏంటి ఖర్చులకు డబ్బు ఏమన్నా కావాలా లేదు సార్ మీ ఆశీర్వాదం కోసం వచ్చాను నా ఆశీర్వాదమా ఏం బర్త్డేనా కాదు సార్ రేపు నా పెళ్లి సార్ మ్యారేజా అవును సార్ ఎందుకు ఏంటి సార్ పెళ్లి అంటే ఎందుకని అడుగుతారేంటి సార్ ఎవరైనా ఇలా అడుగుతారా సార్ అవునయ్యా మ్యారేజ్ ఎందుకని అడుగుతున్నాను వంట చేయడానికి ఎవరైనా ఉండాలి కదా సార్ ఓ కుక్కను పెట్టుకో మరి ఇల్లు చూడడానికి ఎవరైనా ఉండాలి కదా సార్ వాల్ సెషన్ కుక్కను పెంచుకో సార్ ఈ రోజుల్లో కట్నం ఇచ్చే కుక్కలు కూడా దొరుకుతున్నాయా సార్ ఏంటి జోకా మీ దగ్గర జోక్ కట్ చేస్తే మీరు నన్ను కట్ చేస్తారు కదా సార్ నువ్వేమైనా చెప్పు సుబ్బు నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు అందుకే సార్ నేను మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు రిసెప్షన్ కి మాత్రం వస్తే చాలు మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరయ్యా వెళ్ళి తగలడు వాడేమో ప్రేమ అంటాడు నువ్వేమో పెళ్లి అంటావు ఇంకోటి శోభన అంటాడు శోభన అని కూడా ఈ మధ్య పిలుస్తున్నారా సార్ ఒక విషయం తెలుసుకో సుబ్బు మ్యారేజ్ అంటే ఎవర్ గ్రీన్ స్వర్గం కాదు ఎవ్రీడే నరకం ఎలాగలా తగలడు
మన బాస్ వస్తున్నారు సుబ్బు రమ్మనమని ఇంటికి వెళ్లి మరి చెప్పాను ఆయన రాకపోతే మనకు వచ్చే నష్టమే లేదు కదా వస్తారని గ్యారెంటీ ఉందా అపశకునం కంగ్రాట్యులేషన్స్ సుబ్బు अम्मा पेर हेमवती अना चूडा की जांबवती सर अम्मा पेर पैन रास नी पेर कैसे इप्डे फीमेल डॉमिनेशन जो जो इवीं मनसो टेंशन पड़ो रे मूड डाइवर्स अप्लाई ओके ना कदा एम पर्वे चप्तानरा पे की नवे ओपकनावा लेकिन बलवंत ओपारा ప్రాబ్లమ్స్ మొదలవుతాయి మ్యారేజ్ లో పెళ్లి కూతురు మహారాణిలో కూర్చొని ఉంటుంది మనం కూలోళ్ళ వంగి ఒకటి కాదు రెండు కాదు మూడు ముళ్ళు వేయాలి ఇక్కడి నుంచి ఫీమేల్ డామినేషన్ స్టార్ట్ కొంచెం డీటెయిల్ గా చెప్పండి సార్ కాస్త ఆగు సార్ థాంక్యూ ఇట్స్ ఓకే సార్ డీటెయిల్ గా చెప్పాలి కదా గోడకి కన్నం పెట్టి మార్కుకు వెళ్ళి పానీ పూరి తిందాం అని అంటుంది పాత ఫ్రెండ్ని గుర్తుకు తెస్తే మీకు విమానం మోతే సెల్ ఫోన్ లో మనం ఎవరికైనా ఎస్ఎంఎస్ ఇస్తే ఎవరో తనకు చెప్పే వరకు ఒప్పుకోదు ఇక చస్తే వైపును తీసుకొని బయటకు నువ్వు వెళితే అందం కనబడితే అందుల వైపోవాలంటే భార్యాభర్తలా భార్యాభర్తల అనుబంధానికి పెళ్ళే కదరా సాక్ష్యం భార్యాభర్తల అనుబంధానికి పెళ్ళే కదరా సాక్ష్యం చెప్పుడు మాటలు వింటూ దాన్ని చెయ్యకు నిర్లక్ష్యం చెప్పుడు మాటలు వింటూ దాన్ని చెయ్యకు నిర్లక్ష్యం చెయ్యకు నిర్లక్ష్యం ఆఫీస్ నుండి ఇంటికి వస్తే కాఫీ ఇచ్చే బదులు ఎక్కడికి వెళ్ళావు ఏం చేసావని చెప్పమంటారు బదులు నమ్మకారిగా ఉంటే నాలుగు జతలుంటేనే చాలు పెళ్ళయ్యాక వారానికి ఒక చీరను కొనమంటారు ప్రేమకు ముద్దులు పెడుతూ శక్తిని వాసన చూస్తుంటారు పెట్టేటప్పుడు వేరే వాసన వస్తే వాయిస్తారు పెళ్లికి ముందు ఖర్చు తక్కువ లైఫే జాలి జాలి పెళ్ళయ్యాక షాపింగ్ వెళ్తే జేబులు ఖాళీ ఖాళీ లైఫ్ లో మనకు పెళ్ళి ఒక షాక్ లైఫ్ లో మనకు పెళ్ళి ఒక షాక్ పెళ్ళంటే మగవాడి లైఫ్ లో చెరిపిన చెరగని మచ్చ వైఫ్ వచ్చాక లైఫ్ అంతా ఇక తప్పదు జైలు శిక్ష వినరా ఫ్రెండ్ అవకు వినరా
ఫ్రెండ్ అవకు బెండ్ తాళే కడితే లైఫే ఎందు షాకే పెళ్ళకు షాకే పెళ్ళకు షాకే నేను కనుక పెళ్లి చేసుకుంటే బాస్ని మాత్రం పిలవనమ్మా బాస్ ఇలా సర్ప్రైజ్ ఇస్తాడని అనుకోలేదు ఏం పార్టీయే డాన్సే డాన్స్ లైఫ్లు మనకు పెళ్ళకు షాకు గుడ్ మార్నింగ్ సార్ ఏం ఆడాలయ్యా వీళ్ళు ఎప్పుడు చూసినా ఆఫీసుల్లో బస్ స్టాపుల్లో ఫోన్లలో లొడలొడ వాగుతూనే ఉంటారు అవును సార్ భోజనం చేస్తే టైం వేస్ట్ అవుతుందని కొంతమంది ఆడవాళ్ళు ఫోన్ చేయడం కూడా మానేశారు సార్ ఓహో అందుకేనా అందరూ కర్రకు చీరగట్టు బక్కగా ఉంటారు వీళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలుసుకోవాలి ప్లీజ్ వెల్కమ్ సార్ యా టేక్ యూ సీట్ థాంక్యూ ప్లీజ్ సిట్ డౌన్ వీరు మాబెలిన్ కాస్మెటిక్ కంపెనీకి ఇండియా మార్కెటింగ్ మేనేజర్ పేరు సుందర్ ఊరు బందరా వీరు చాలా సంవత్సరాలుగా యూరప్ లో ఉన్న మాబెలిన్ కంపెనీ హెడ్ ఆఫీస్ లో పనిచేస్తున్నారు ప్రస్తుతం వీరు వచ్చింది ఫస్ట్ టైం వీళ్ళ కంపెనీ లిప్స్టిక్ ని ఇండియాలో లాంచ్ చేయడానికి దానికి సంబంధించిన యాడ్స్ చేసే మొత్తం రెస్పాన్సిబిలిటీని మనకు అప్పచెప్పారు మాబెలిన్ కంపెనీకి యాడ్స్ చేయటం అంటే అంబాసిడర్ తోలేవాడికి ఆడి కార్ ఇచ్చినట్టే సో వాళ్ళ కంపెనీ ప్రొడక్ట్స్ గురించి ఆయనే స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేను మీకు నమస్కారం చేద్దామంటే నాకంటే మీరందరూ చాలా చిన్నవాళ్ళు గుడ్ మార్నింగ్ చెప్దామంటే ఇప్పుడు ఆ టైం కాదు గుడ్ ఈవినింగ్ నాలుగు పెగ్గల్లో నాలుగు ముక్కలో ఫినిష్ చేస్తాను ఆడవాళ్ళకి సౌందర్యం చాలా ఎక్కువ ఆ సౌందర్యం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది వాళ్ళ మొహంలో ఆడవాళ్ళకి కళ్ళు మెదడు చాలా ముఖ్యమైనవి మీరేం చేస్తారో నాకు తెలీదు మన యాడ్ చూసిన వెంటనే ఆడవాళ్ళందరూ వాళ్ళ కాస్మెటిక్ కిట్ లోపల మన మొబైల్ లిప్స్టిక్ పెట్టుకోవాలని వాళ్ళు ఫిక్స్ అయిపోవాలి ఓకే మీ యాడ్ చూడటానికి వచ్చినప్పుడు మనందరం మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై స్టాఫ్ థ్యాంక్స్ ఎ లాట్ ఐశ్వర్య ఆయన ఐడియా ఏంటో నీకు అర్థమైంది కదా ఈ యాడ్స్ కాన్సెప్ట్ తయారు చేయడంలో పూర్తి బాధ్యత నీదే థ్యాంక్ యూ సార్ ఐల్ డూ మై బెస్ట్ గుడ్ అది ఎలాగో వరస్ట్ గానే ఉంటుంది ఏంట్రా లుక్ కోపమా కాదు ద్వేషం దీనికేం తక్కువ లేదు కౌంటర్ నాకు కాన్సెప్ట్ వాళ్ళక రైట్ లిప్స్టిక్ లేడీస్ వేసుకునేది దాని కాన్సెప్ట్ నువ్వు చేస్తావా ఎప్పుడైనా నువ్వు లిప్స్టిక్ ని దగ్గర నుంచి చూసావుట్రా మేబ్లిన్ లిప్స్టిక్ కంపు పెట్రోల్ వాసన దీన్ని ఎలా పూసుకుంటారో ఏంటో అవును లిప్స్టిక్ ని పెదాలకి ఎందుకు పూసుకోవాలి కళ్ళకి ఎందుకు పూసుకోకూడదు వా వాట్ అన్ ఐడియా Maybelline లిప్స్టిక్ కేవలం మీ అదరాలకే కాదు మీ నయనాలకు ఓకే ఇక నుంచి ప్రపంచమంతా రంగురంగులుగా కనబడుతుంది వా వాట్ అన్ ఐడియా అభి అభి నువ్వు సామాన్యుడివి కాదురా రే నువ్వు సామాన్యుడివి కాదు అయ్యా పాదేశ్రమరా అయ్యా ఇప్పుడు కాదు కాసేపు ఆగిపట్రా లిప్స్టిక్ చూసి భయపడి ఉంటాడు కదా అబ్బో మంట మంట కళ్ళు మంట అయ్యో అబ్బా ఇవి కళ్ళకి రాసుకుంటే కళ్ళు దొబ్బేసేలా ఉన్నాయి ఏమంటారా బాబు ఏదేమైనా ఈ ఎక్స్పెరిమెంట్ తో ఒక విషయం బాగా తెలుసుకున్నాను లిప్స్టిక్ ని చెవులకు కళ్ళకు రాసుకోకూడదు కేవలం పెదాలకు మాత్రమే రాసుకోవాలి అభి యువర్ గ్రేట్ రా ఈ క్యాప్షన్ అద్దిరింది tehalka.com tehalkana ee peru vinani vaallu evaru undaru nenu annanu kada secret mic ni use chesi patrika rangamlo sanchalanam kaliginchinatuvanti tehalka.com ki items ni supply chesindi mana telugu varu kavadam mana ento garvinchadagga vishayam ika ee secret mic ni kanugonna ramana murthy garini parichayam chestanu namaskaram sir meeki idea ela vachindi sir actually deeniki meeru evanaina inspiration ga teeskunnara leka meeke vachina idea na యాక్చువల్లీ ఏంటంటే మీరు చిన్నప్పటి నుంచి ఇలాంటి పరిశోధనలు చేయాలనుకున్నారా లేక ఖాళీగా కూర్చున్నప్పుడు ఇలాంటి ఐడియా వచ్చిందా ఏం సార్ మౌనంగా కూర్చున్నారు ఓ మీకు కొంచెం సిగ్గు ఎక్కువ అనుకుంటాను సిగ్గు లేదు గడుదు గుడ్డు లేదు నాకు నిమిషం టైం ఇస్తే మాట్లాడాలని ఆశపడుతున్నాను మాట్లాడనా యాక్చువల్గా ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏం మాట్లాడుకుంటాడో తెలుసుకోవాలని ఉత్సాహపడతాడు అది సహజం యాక్చువల్గా ఇంతకుముందు నేను పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి మైక్ సెట్లే అరేంజ్ చేసేవాడిని
నాకిద్దరు పెళ్ళాలు ఉన్నారు. వాళ్ళని నేను మర్డర్ పిక్చర్స్కి తీసుకెళ్ళలేకపోవడం వల్ల నా మీద సిరాకు పడి రాత్రి నేను పడుకున్నప్పుడు ఏ రకంగా నన్ను మర్డర్ చేస్తే వాళ్ళ మీద డౌట్ రాకుండా ఉంటుందో ఆ రకంగా నన్ను మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారు. పగలంతా ఎంతో సౌందర్యంగా ఉండే నా భార్యలు రాత్రి అయ్యేసరికి రాక్షసులుగా మారడం చూసి నాకే ఆశ్చర్యం వేసింది. అప్పుడు దుఃఖం వచ్చింది, తర్వాత భయం వేసింది. ఒక టైంలో నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు కూడా అప్పుడు అనిపించింది, ఎక్కడో మైల్ దూరంలో మైక్ పెడితే మనకి సౌండ్ వినపడుతుంది కదా, అలాగే మన ఇంట్లో మైక్ పెట్టి ఆఫీసులో సౌండ్ వినొచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. వెంటనే ఇంట్లో మైక్ పెట్టాను. దిస్ ఈస్ దట్ సీక్రెట్ మైక్. ఈ మైక్ ఆఫీసులో కానీ మన ఇంట్లో హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ కిచెన్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సీక్రెట్ మైక్. ఆకాశం ఎర్రగా ఉంది. మామూలుగానే ఉందే. కోడ్ వర్డ్ నే ఫోన్లో చెప్పానుగా. దేశద్రోహుల రక్తం వల్ల వచ్చిన ఎరుపు. గుడ్. మూర్తి రమణ మూర్తి. ఐ యామ్ అభిషేక్, నైస్ టు మీట్ యు. అవుని కోడ్ వర్డ్స్ అని ఎందుకు? సేఫ్టీ కోసం. అంటే పైకి చూడు. ఏముంది? విమానంలో వెళ్లే వాళ్ళకి మన మీద అనుమానం. మైక్ తెచ్చారా? క్యాష్ తెచ్చారా? ప్రతి మనిషి ఎదుటివాడు తన గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని కుతూహలంతో ఉంటాడు, అది సహజమే కదా. దాని గురించి నేనేం చేశానంటే, ఇదంతా నేను రాత్రి టీవీలో చూసి. బిజినెస్ జరిగే ముందు ఇది చెప్పడం నా పద్ధతి. ఓహో, 007. ఇది మైక్, ఇది రిసీవర్, ఇది యాంటీనా. ఇవన్నీ మేడ్ ఇన్ జపాన్. మరి ఇండియాలో పనిచేస్తుందా? జోక్ మైక్. నిన్న రాత్రి టీవీలో ఇవన్నీ నేనే కనిపెట్టానన్నారు. అది ఉంది. మరి అదే ఇవ్వచ్చు కదా. అది సరిగా పనిచేయడం లేదు, చూపించమంటారా? వద్దు, మీరే పెట్టుకోండి. ఇది మీరు పెట్టుకోండి. ఇది ఎలా పనిచేస్తుంది చూడండి. మీరు ఎవరు మాటలు వినాలనుకుంటున్నారో ఈ మైక్ ని వాళ్ళ టేబుల్ కింద ఫిక్స్ చేయండి. ఈ యాంటీనాని మీ దగ్గర పెట్టుకోండి. ఈ రిసీవర్ ని మీ చెవిలో పెట్టుకోండి. మా ఆఫీసులో 30 టేబుల్ ఉన్నాయి. నో ప్రాబ్లం. 30 మైకులు పర్చేజ్ చేసుకోండి. ఒకటి సరిపోదా? సరిపోద్దే. ఎలా? ఈ మైక్ ని ఒక టేబుల్ కింద ఫిక్స్ చేసుకోండి. 30 మందిని కలిసి అక్కడే మాట్లాడమనండి. మైక్ నేను దీన్ని ఒకసారి టెస్ట్ చేయాలి. సార్, ఇది మేడ్ ఇన్ జపాన్. నా డౌట్ దీని మీద కాదు. జోకా? నో జోక్. ప్లీజ్ కమ్, ప్లీజ్. మైక్ ఇస్ రీజనబుల్లీ వర్కింగ్. దట్ ఇస్ రమణమూర్తి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఏంటి మ్యామ్ ఇది? లిప్స్టిక్ యాడ్ స్కెచ్. స్కెచ్ చాలా బాగుంది, కాన్సెప్ట్ ఇంకా బాగుంటుంది. ఏం కాన్సెప్ట్ మ్యామ్? ఒక అమ్మాయి పార్క్ లో బెంచ్ మీద కూర్చొని తన బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి వేరే వేరే మూడ్స్ ని చూపిస్తాం. రకరకాల సౌండ్స్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వస్తుంటాయి. ఆ అమ్మాయి పెదాలు ముడుచుకుని ఉంటే బాధపడుతున్నట్టు అర్థం. అదే ఆ పెదాలు విచ్చుకుని ఉంటే చాలా సంతోషంగా ఉన్నట్టు అర్థం. పెదాలను పండితో కొరుకుతున్నట్టయితే చాలా కోపంగా ఉన్నట్టు అర్థం. అదే ఆ అమ్మాయి పెదాలు ప్రశాంతంగా ఉండి మెరిసిపోతున్నట్టయితే ఆ పెదాల మీద మెబిలిన్ లిప్స్టిక్ ఉంది అని అర్థం. మెబిలిన్. మేబీ షీ ఇస్ బోర్న్ విత్ ఇట్. మేబీ ఇట్స్ మెబిలిన్. ఎలా ఉంది? వావ్, వెరీ గుడ్ మ్యామ్. సూపర్ ఉంది. సారీ మేడం. సారీ మ్యామ్. రియల్లీ సారీ. ఐ రియల్లీ సారీ. చూసుకోలేదు మేడం. చేతి కింద ఇంకుంది కదా, కాస్త చూసుకోకర్లేదా? ఐ యామ్ ఎక్స్ట్రీమ్లీ సారీ మేడం. దయచేసి క్షమించండి ప్లీజ్. మెబిలిన్. మేబీ షీ ఇస్ బోర్న్ విత్ ఇట్. No, no.
Hello. Please come to my chamber. Yes, sir. I'm coming. Yes, sir. Our lipstick ad concept ready ayi poyinda? Yes, sir. Ivvu. Sir, complete chesan, sir. Ade teeskura. Sir, kani dani meeda ink ga nolikinda? పేపర్ మీద ఇంకొలికింది ఇడ్లీ మీద చట్నీ పడింది ఇలాంటి కాకమ్మ కథలు చెప్పొద్దు వెళ్ళి తీసుకురా సర్ నిజంగానే ఇంకొలికిపోయింది సర్ వాట్ 10 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ టేబుల్ మీద కాఫీ కప్పులు ఇంకు బాటిల్లు పెట్టుకొని పని చేస్తున్నారా రెస్పాన్సిబిలిటీ లేదు ప్రతి నెల 1వ తారీఖు జీతం తీసుకోవడం తెలుసు పనప్ప చెప్తే కరెక్ట్ గా చేయడం తెలియదు నేను పని రాకపోయినా క్షమిస్తాను కానీ నా అబద్ధాలు చెప్తే క్షమించను సర్ నేను నిజంగానే రెడీ చేసి పెట్టాను సర్ కథలే వన్న ఉంటే సినిమా వాళ్ళకి చెప్పు నా కాన్సెప్ట్ చాలు యు కెన్ గో నౌ Maybelline. He is not born with it. Aishu. Ah. You put time into this, sir. Rep office lo important meeting undi daddy. Antakanna mukhya maina vishayam oti neetho maatadalamma. Yen daddy? Neeku Ramajogi ga telusuka? Ah. Ade mandapeta aina. Ah. Aina pedda kuduki ninnu adutunaramma. Naaku appade pelli enti daddy? Ante? Chudu Aishu. పిల్లలు 10వ ఏట వరకు ఆటలతో కాలక్షేపం చేస్తారు 20వ ఏట వరకు చదువులతో కాలక్షేపం చేస్తారు 30 ఏళ్ళు వచ్చేసరికి ఉద్యోగంతో కాలక్షేపం చేస్తారు ఇక ఆ తర్వాత పెళ్లి చేసుకుంటే భార్యాభర్తల జీవితంలో సుఖపడేది ఎప్పుడు ఆనందంగా గడిపేది ఎప్పుడు అందులో నిజం లేదంటావా మీ ఇష్టం డాడీ ఏమైంది మేడం ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేస్తే రాహుకాలం వెళ్ళిపోతుంది ఇంకో 5 నిమిషాలు వెయిట్ చేస్తే మీటింగ్ అయిపోతుంది ఏ కాదులే నువ్వు వెళ్ళి నేను వస్తాను Aishu, come on. This is a big day. You have to do it. This is your day. Come on. Shall we start? Oh, sure, sir. Aishwarya kada. What just then, sir? Inta any problem? Oh, not really, sir. Hello? Hello? Open the door, please. Aishwarya dra. Veli chusra na? Pona nee concept avana antu cheppu. Neeku ishta undadu kada. Nachalsindi naaku kada ayanki. మా క్రియేటివ్ డైరెక్టర్ ఇంకా రాలేదు ఈలోగా మా అభి దగ్గర ఏదో కాన్సెప్ట్ ఉందంట ఇఫ్ యు వుడ్ లైక్ టు ప్లీజ్ గో అహెడ్ థాంక్యూ హలో ఓపెన్ ది డోర్ ప్లీజ్ ఎవరయ్య లాక్ చేసింది తెలియదు మేడం చ లేట్ అయిపోయింది ఒక అమ్మాయి పార్క్ లో ఒంటరిగా కూర్చొని తన లవర్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది తన పెదవులు ఇలా ముడుచుకొని ఉంటే తన ఏదో బ్యాడ్ మూడ్ లో అంటే సాడ్ గా ఉందని అర్థం ఆ పెదవులు విచ్చుకొని ఉంటే సంతోషంగా ఉందని అర్థం ఏంటిది అదే పెదవుల్ని పళ్ళతో కొరుకుతూ ఉంటే తను కోపంగా ఉందని అర్థం అదే ఆ అమ్మాయి పెదవులు ప్రశాంతంగా మెరిసిపోతూ ఉంటే ఆ పెదవుల మీద మేబ్లిన్ లిప్స్టిక్ ఉందని అర్థం ఎక్సలెంట్ థాంక్యూ సర్ ఫైనల్లీ ద క్యాప్షన్ ఇస్ మేబీ షీ ఇస్ బోర్న్ విత్ ఇట్ మేబీ ఇట్స్ మేబ్లిన్ Well done, man. Thank you, sir. Excellent. Thank you very much. Excuse me, sir. Yes. She is my creative director, Aishwarya. Oh. తన దగ్గర ఒక కాన్సెప్ట్ ఉంది. మీరు వింటానంటే Please go ahead. Sir, నా కాన్సెప్ట్ ఇంచుమించు అలాగే ఉంటుంది. ఆ కాన్సెప్ట్ ఇంకా బాగుంది, sir. Oh, that's the spirit angle lady. I like it. Oh, thank you. Thank you very much. Arre arre arre. Thanks, Ravi. Rey, నా పరువు నిలబెట్టు. అసరే ఈ కాన్సెప్ట్ నువ్వేలా వేశావా? ఆ స్కెచ్ పెన్ తో. ఆహా. ఏం పాపం బాల్ పెన్ పంజేట్లేదా? తిన్నగా మాట్లాడావు కదా ఐశ్వర్య నువ్వు రావడం లేట్ అయ్యేసరికి నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా ఆ టైంలో మన అభి ఎంటర్ అయ్యి మిరాకిల్ మిరాకిల్ ఇక నుంచి నువ్వు నాలా కాకుండా సొంతంగా ఆలోచించడానికి ప్రయత్నించు అది నీకు మంచిది కంపెనీకి మంచిది ఆ కాన్సెప్ట్ చూడండి యాజ్ ఇట్ ఇస్ మీరు చెప్పిందే ఆయన ఏమన్నా మీ క్యాబిన్ కొచ్చి వెళ్ళారా చచా అలా ఎందుకు అనుకుంటా అతనికి కూడా సేమ్ థాట్ వచ్చుండొచ్చు కదా లేదు మేడం నాకేదో అనుమానంగానే ఉంది అభి మంచివాడు అయి ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా చెడ్డవాడు కాదు మూర్తి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ మనం ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు ఎప్పుడు కనిపెట్టలేడు ఇక్కడికైతే మన బాస్ కూడా రాడు హాయ్ మూర్తి నువ్వు లొకేషన్ చేంజ్ చేస్తావని నాకు బాగా తెలుసు తుడు ఈ ధూమపానం మద్యపానం అమ్మాయిల వెంట తిరగడం నాకు తెలిసినంత తేలిగ్గా వదులుకోలేం ముఖ్యంగా అమ్మాయిల విషయంలో నా హెల్ప్ నీకు కావాలి
Hi. Good morning. Hi. Good morning. Good morning. Good morning. Hi. Sweet this good morning. ఇవాళ మీ బర్త్డే నా లేదు నా పెళ్లి ఫిక్స్ అయ్యింది పెళ్ళ ఓ మై గాడ్ అయినా నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు నన్ను పెళ్లి చేసుకునేవాడు టెన్షన్ పడాలి కానీ ఈ విషయం బాస్ కు తెలుసా ఆయన గారిక నాకు పెళ్లి ఫిక్స్ అయ్యిందని కానీ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలిచిందని కానీ అలాంటి గుడ్ న్యూస్ లేవే అని అసలు చెప్పకూడదు చెప్తే గొల్లు మని ఏడుస్తాడు అంతే లేదు లేదు అతను ఏడుడు అందర్ని ఏడిపించే టైం నా గురించి అంత కరెక్ట్ గా నువ్వు ఎలా చెప్పగలిగావు जोकुलू మీటింగ్ స్టార్ట్ అయ్యాక 1 అవర్ లేట్ గా ఆడించుకుంటూ వస్తుంది మహారాణి మేడం అయినా ఇదంతా నిన్ననే ప్రయోజనం నిన్ను తీసుకొచ్చి పెట్టాడు చూడు ఆయన అనాలి ఇన్ని రోజులు నీకు పని రాదు అనుకున్నాను కానీ ఇప్పుడు అర్థమైంది నువ్వు అసలు పనికి రావని ఈ డస్ట్ బిన్ వల్ల అయినా ఆఫీస్ కు ఉపయోగం ఉంది నీ వల్ల అది కూడా లేదు మే ఐ కమ్ ఇన్ సర్ Yes, come in, Aishwarya. ఏంటిది? Resignation letter, sir. ఎందుకు? ఏమైంది? What's your problem? మీ అబ్బాయి సర్. అభి? ఆయన నన్ను చీటికి మాటికి తిడుతుంటే నేను చేసే వర్క్ నచ్చలేదు అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది నేనే నచ్చలేదని. నేను మాట్లాడితే నాన్సెన్స్, నవ్వితే న్యూసెన్స్. నేను ఏదైనా తప్పు చేస్తే తిట్టండి. అంతే కానీ నేనే తప్పు చేయకుండా మాట పట్టం నా వల్ల కాదు సర్ నెలకొసారి జీతం ఇస్తున్నాం కదా అని గంటకొసారి 10 మంది ముందు అవమానించడం బాలేదు సర్ ఐ యామ్ సారీ సర్ మీకు చెప్పకూడదు అనుకున్నాను కానీ నెక్స్ట్ వచ్చేవాళ్ళు నాలాగా సఫరవకూడదనే మీకు ఇదంతా చెప్తున్నాను ప్లీజ్ రిలీఫ్ మీ సర్ నువ్వు ఈ కంపెనీ వదిలేసి వెళ్ళిపోతానంటానికి వాడి బిహేవియరే కారణం అంటున్నావు కానీ వాడు అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడో నీకు తెలుసామ్మా ఏమో నాకు తెలియదు సర్ నీకు వాడు 2 నెలల నుంచే తెలుసు కానీ నాకు వాడు 2 నెలల పిల్లాడపడి నుంచి తెలుసు చిన్నప్పుడే వాడి అమ్మా నాన్న చనిపోయారు అప్పటి నుంచి వాడిని నా గుండెల మీద ఎత్తుకొని పెంచాను కోపంతో పాటు ఆస్తి ఐశ్వర్యం అన్నీ ఎక్కువే వాడికి వాడి కోపం ప్రళయం అంత కరుణ సాగరం అంత ప్రేమ ఆకాశం అమెరికాలో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్స్ చేసి ఇండియాకి వచ్చాడు పిల్లలు లేని మాకు వాడే ముద్దుల కొడుకు మాలో వాడు అమ్మా నాన్నలు చూసుకున్నాడు తయారయ్యాడు బర్త్డేకి ఎవరైనా బట్టలో డబ్బులో ప్రెజెంట్ చేస్తారు కదా కానీ ఇవిడ గారు ఇదిగో చూడండి వాడికి కారు కొనివ్వమని బేకల మీద కూర్చుంది చూడండి మాయ ఎంత ముద్దొస్తుందో వెరీ గుడ్ ఆ వాడికి ఇష్టమేనా ఓ ఆ మహానుభావుడికి ఇష్టం కాకుండా ఉంటుందా ఆ కారు రేట్ ఎంతో తెలుసా ఎంత 35 లక్షలు అంతే కదా నువ్వు ఇలాగే అంటావు అయినా కానీ ఆ కారు ఇప్పుడు బుక్ చేస్తే ఎప్పటికొస్తుందో ఎవరికి తెలియదు చూడు నువ్వెప్పుడు బుక్ చేస్తావో ఏం చేస్తావో నాకు తెలియదు అయితే ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో నా ముద్దుల మనవడు పుట్టినరోజు నాడు ఉదయాన్నే ఇదే కారులో కూర్చొని ఊరంతా తిరగాలి ఎలా ఉందమ్మా ఆ
This is the junction we are talking about it, sir. Okay. This junction lo aithe manaku publicity perugutundi. Andiki ee daba meeda mana holding pedadam sir. Okay. Aa top floor lo evaru untunnaru? Anjali ani oka ammayi untundi sir. Aa immediate ga avanni contact chesi enta demand chestundo telusukoni mana holding akkada unchina cheyandi. Okay. Okay. రై ఎంత సేపు మెదతావరా తొందరగా కాని రై ప్రకాష్ ఇట్రా సార్ అంజలి వచ్చిందా బయలుదేరింది సార్ ఏం చేస్తున్నారురా ఇవిడ దయ్యలోకి వచ్చేస్తుంది సార్ వచ్చేస్తున్నా మనం సరే సార్ 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 సారీ సార్ లేట్ అయిపోయింది సార్ ట్రాఫిక్ జామ్ అయింది సార్ పెట్రోల్ బంక్ లో క్యూ ఉంది టైర్ పంచర్ అయింది వచ్చిందే లేట్ మళ్ళీ కలరింగ్ ఇస్తున్నావా నువ్వేమైనా ఐశ్వర్యరాయ్ అనుకుంటున్నావా అది కాదు చూడు హీరోయిన్ పొద్దునే కూర్చొని రెడీ అవుతుంది నువ్వు సైడ్ క్యారెక్టర్ లేట్ గా వచ్చావు ఇలాగే వస్తే మనం అంతా చేతులు చెప్పట్టుకొని అడుక్కొని తినాలి వెళ్ళు వెళ్ళు రెడీ అవ్వు ఊరికే వచ్చేస్తారు ఈ గుంపులో గోవింద క్యారెక్టర్ కోసం ఇన్ని మాటలు పడాలా నాకు మంచి టైం ఎప్పుడు వస్తుందో ఏయ్ ఏంటిది మీ క్యారెక్టర్లు ఏంటి అవతారాలు ఏంటి ఏయ్ నువ్వు ముందు చేసరికి కట్టుకో ఎక్స్క్యూజ్ మీ సార్ ఆ ఏంటి అంజలి మేడం ఉన్నారా అంజలి మేడమ్ అంజలి అనండి చాలు అసరే మీరెవరు మే అభి యాడ్ కంపెనీ నుంచి వస్తున్నా నేను అభిషేక్ గారిని చేయటండి నేను యాడ్ ఫిల్మ్ డైరెక్టర్ చాలా యాడ్స్ చేశాను ఈ మధ్య డికో మ్యాట్ చూడలేదా మీరు అది నేను చేసిందే మీకు ఏమైనా యాడ్ చేసి పెట్టాలా అక్కర్లేదు సార్ అది మా ఎండి గారు చూసుకుంటారు మేము ఇప్పుడు అంజలి మేడం గారిని కలవాలి రైట్ ఓకే ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ yes we are from అభి ఎయిర్ కంపెనీ మా ఎండి గారు పంపించారు మీతో ఓ ముఖ్యమైన విషయం మాట్లాడాలి yes ma'am ఏ తేజ ఇట్లా లోపలికి వెళ్ళి చూసివు సారీ ప్లీజ్ డోంట్ ట్రై టు కన్విన్స్ మీ మీ ఎండి ఇష్టపడితే సరిపోతుందా నాకు ఇష్టం ఉండాలి కదా ఇంకొకసారి ఆలోచించి చూడండి మేడం ఇందులో ఆలోచించడానికి ఏముంది ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళండి వెళ్ళి మీ ఎండితో చెప్పండి అంజలికి ఇష్టం లేదని మీరు మనసు మార్చుకుంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి మేడం ఓకే ఓకే థాంక్యూ థాంక్యూ అంతా రెడీయా సారీ 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 సార్ మేడం మేడం అవును మిమ్మల్ని తిట్టేందుకు నన్ను క్షమించాలి మీ పర్సనల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ అవుతున్నందుకు సారీ మీరు ఏం మాట్లాడుకున్నారో నేను విన్నాను లోపల ఏం జరిగిందో నన్ను చెప్పంటారా అభి యాడ్ కంపెనీ ఓనర్ అభిషేక్ గారు మిమ్మల్ని ఎక్కడో చూశారు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టు అది మీతో చెప్పడానికి వాళ్ళ అసిస్టెంట్ని మీ దగ్గరికి పంపించారు అది మీరు ఒప్పుకోపోయేసరికి వాళ్ళు వాపసు వెళ్ళిపోయారు ఐఎమ్ రైట్ మేడం ఇవాళ అభిషేక్ గారు అడిగారు రేపు అమీర్ ఖాన్ అడుగుతారు అయినా మనకి ఇష్టం ఉండాలి కదా సార్ అయ్యో ఒప్పుకోండి మేడం మీరు ఒప్పుకుంటే మన కంపెనీ ఎక్కడికో వెళ్ళిపోద్ది ప్లీజ్ ఏ దేవుడు నీకు మంచి ఛాన్స్ ఇచ్చాడే ఉపయోగించుకోవే ఒక్క నిమిషం కార్డు ఇవ్వండి రింగ్ అవుతుంది మాట్లాడండి మాట్లాడండి పర్లేదు మాట్లాడండి హలో హలో నేను అంజలిని మాట్లాడుతున్నాను ఎవరు ఆ మేడం మీద అంజలినా ఆ ఇల్లు నీది కదంటగా ఏ నెల నుంచి అద్దె కట్టట్లేదంటగా ఆఫీస్ అంతా గడగడ నడిపోతుంది కానివ్వండి కానివ్వండి మేడం మీ ఎండితో చెప్పండి నేను ఒప్పుకున్నాను నా పట పండింది హీరోయిన్ చేంజ్ స్టార్ట్ కెమెరా యాక్షన్ తలతలలాడే హాల్మార్క్ జ్యువెలరీ దొరికింది బీమాస్ జ్యువెలరీస్ లో మాత్రమే తగుతీరా అంజలి మేడం జ్యూస్ తీసుకోండి సార్ మీరు జ్యూస్ తీసుకొచ్చారు ఏంటండి పర్లేదు మేడం బట్ ఐమ్ సో సారీ నేను ఆరెంజ్ జ్యూస్ తాగను మీకు కొత్త కదా తెలిసి ఉండదు రైట్ సార్ ఎందుకున్నారా మీరంతా ఆరెంజ్ జ్యూస్ అంజలి మేడంకి ఎలర్జీ అని మీకు తెలీదా అది కాదు అవతలకి మేడం ప్లీజ్ ఓకే మీరు ఫోర్స్ చేస్తున్నారు కదా ఇంకేం చేస్తాను తాగుతాను అమ్మయ్య అంజలి వినయ్ కుమార్ అని ఒక కోఆర్డినేటర్ వస్తున్నారు అతనికి నీకు అభిషేక్ గారికి మధ్య ఉన్న లవ్ అఫేర్ గురించి తెలియదు ఒకవేళ తెలిస్తే థ్రిల్ అయిపోతాడు ఎన్నాళ్ళని ఇలా చిన్న చిన్న చేసుకుంటావు చెప్పు ఆయన ద్వారా మనకు మూడు యాడ్ ఫిల్మ్స్ వచ్చాయనుకో మధ్యలో దూరి నేను నిలదొక్కుని మిమ్మల్ని చాలా పెద్ద స్టార్ చేస్తానమ్మా డోంట్ వరీ సార్ నేను చూసుకుంటాను కదా ఈ అంజలిని నమ్మిన వారికి అంత మంచి జరుగుతుంది సార్ నేను లావణ్య పత్రిక విలేకరి సాంబశివరావు నేను మోడల్స్ గురించి వ్యాసం రాస్తున్నాను ఈ వారం కవర్ పేజీకి ఒక మోడల్ కావాలి దయచేసి అంజలి ఎక్కడ ఉందో చెప్తారా పైన మేకప్ రూమ్ లో ఉన్నారు వెళ్ళండి మే ఐ కమ్ ఇన్ మేడం కమ్ ఇన్ కమ్ ఇన్ కమ్ ఇన్ కూర్చోండి
డైరెక్టర్ గారు ఆల్్రెడీ చెప్పారు మీరు వస్తారని. అవునా? హా, అయినా ఇక్కడ మాట్లాడడానికి అంత టైం లేదు. యాక్చువల్లీ నేను ఎయిర్‌పోర్ట్ కి వెళ్తున్నాను. అభిషేక్ బాంబేకి వెళ్తున్నాడు. అభిషేక్? ఎవరా అభిషేక్? అబి, అభిషేక్ తెలీదా? అబి యాట్ కంపెనీ ఓనర్, నా లవర్. అభిషేక్ గారు మీకు లవరా? అవును. ఏంటి మేడం, రసోత్తరమైన సమాచారం చెప్తున్నారు, రాసుకోవచ్చా? ఓ, ధారాళంగా రాసుకోండి. నేను ఆయన్ని ఫస్ట్ ఫస్ట్ బాంబే ఎయిర్‌పోర్ట్ లో చూశాను. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే పక్క సీట్లోనే కూర్చున్నాడు. నమస్కారం. ఈనాటి వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. అబి యాడ్ కంపెనీ ఎండీ అభిషేక్ కుమార్ మరియు మోడల్ అంజలి కలిసి తిరుగుతున్నారనే వార్తలు నగరంలో గుప్పుమన్నాయి. లావణ్య వారపత్రికలో మోడల్ అంజలి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు బహిర్గతమైనవి. ఈ సంచలన కథనం ఇప్పటికే పాఠకులలో ఎంతో ఆసక్తిని రేకెత్తించింది. ఓ, దిస్ ఇస్ స్టూపిడ్. హూ ఇస్ దిస్ అంజలి? అవును సార్, లావణ్య పత్రిక హెడ్లైన్స్ లో కూడా వచ్చింది. లవ్ లో పడ్డ అభిషేక్ అంజలి సార్, యాడ్ కింగ్ అభిషేక్ తో మోడల్ క్వీన్ అంజలి అని కూడా రాశారు. హలో అభిషేక్, ఇట్స్ ఎ ఫాల్స్ న్యూస్. హలో టీచర్ ఏంటి ప్రాబ్లం? అంజలి గారు ఎక్కడ ఉన్నారు? పైన ఉన్నారు. ఎక్స్క్యూజ్ మీ. అంజలి అంటే నేనే. ఏంటి విషయం? సంతోషం పత్రికలో న్యూస్ చూశాను. సంతోషం పత్రిక చూసారా? పొద్దున్నీ ఎస్ఎంఎస్ లని, ఫోన్ కాల్స్ ని, ఆటోగ్రాఫ్స్, ఆర్టికల్స్, ఫోటోగ్రాఫ్స్, బుకీస్ వస్తూనే ఉన్నాయి. అందుకే బికాస్ ఆఫ్ దిస్ రీజన్ నేను ఎవరికి చెప్పలేదు. ఎంత టార్చర్ పెడుతున్నారు తెలుసా? మై గాడ్. యాక్చువల్లీ నేను తన ఫస్ట్ ఫస్ట్ బాంబే ఎయిర్పోర్ట్ లో చూశాను. ఆయన నన్ను చూస్తూనే ఉన్నాడు. ఫ్లైట్ లో చూస్తే పక్కనే కూర్చొని ఉన్నాడు. అతనే అభిషేక్ అని అప్పుడు నాకు తెలీదు. అతను హాయ్ అన్నాడు. నేను హాయ్ అన్నాను. అప్పుడు మాట్లాడుతూ మొదలు పెట్టిన వాడు మాట్లాడుతూ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. అయినా పర్లేదు, సడన్ గా ఐ లవ్ యు అనేసాడు ఎయిర్పోర్ట్ లోనే. నేను మాత్రం రిజెక్ట్ చేసి పడేశాను, ఛాన్స్ లేదనేసాను. ఆ తర్వాత పాపం మెంటల్ గిట్లు వస్తేమో అని ఓకే అనేసాను. ఇదంతా ఫిల్మ్ మ్యాగజైన్ లో వచ్చేసరికి తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అందరూ రికమెండేషన్ కోసం వచ్చేస్తున్నారు. అవును, నువ్వు కూడా ఆ యాడ్ ఛాన్స్ కోసమే కదా ఈ సూట్ బూట్ వేసుకొచ్చావు. సెలెక్ట్ అయ్యావా లేదా నన్నేమైనా రికమెండ్ చేయమంటావా? నువ్వేదో సూట్ బూట్ వేసుకొచ్చావు కదా అని గ్వాలియర్ షూటింగ్ యాడ్ కి నిన్ను పిలుస్తారని అస్సలు.
ఎక్స్పెక్ట్ చేయకూడదు. అన్నపూర్ణ ఆట నుంచి హార్పిక్ యాసిడ్ వరకు దేనికైనా నిన్ను పిలవచ్చు. నీకు ఓకేనా? ఆ ఓకే. బట్ వన్ థింగ్, నేను టాలెంట్ ఉంటేనే రికమెండ్ చేస్తాను. ఓకే, ఇది పట్టుకో. దీన్ని గరిట అనుకో. ఇప్పుడు చెప్పు. టెంటడై కావేరి అనేది వంట చేసే అమ్మాయి పేరు కాదు, వంట చేసే ఆయిల్ పేరు. చెప్పు చెప్పు. తర్వాత చెప్తాను. నువ్వేదో సిగ్గుపడుతున్నట్టున్నావు. సర్లే వదిలే. యు డూ వన్ థింగ్, నీ నెంబర్ ఇచ్చెళ్ళు. ఛాన్స్ రాగానే ఫోన్ చేసి చెప్తాను. నెంబర్ ఇస్తావా? 9849670099. ఓకే కళ్యాణి. హాయ్, ఒక నిమిషం ఉండవే. నీ పేరేమని చెప్పావమ్మా? మనోహర్ కదా. ఛాన్స్ వస్తే ఫోన్ చేస్తానులే. నేను లిటిల్ బిజీ, సో గో బాయ్. హలో, అంజలినా? ఏ అంజలి? అయ్యో, అభిషేక్ లవర్ అంజలిని. ఓ, మీరా? ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. కానీ ఏయ్, నీకు యాడ్ చేయాల్సి వచ్చింది. టాంటిక్స్ డ్రైయర్ యాడ్. డ్రైయర్ యాడ్? అందులో మీరు కూడా యాడ్ చేస్తున్నారా? అయ్యయ్యో, ఆ డ్రైవ్ జెంట్స్ వేసుకునేది. అందులో నన్ను ఎలా యాడ్ చేయమంటావు? అందుకే కదా నేను రికమెండ్ చేస్తుంది. అడ్రస్ చెప్తాను, రాసుకో. కమలాపురి కాలనీ ఫేస్ 2, ఇంద్రానగర్, బిహైండ్ స్పెన్సర్స్. కమలాపురి కాలనీ ఫేస్ 2. కమలా, కమలాపురి, కమలాపురి. ప్లీజ్ తొందరగా వచ్చే. ఆ ఓకే. చూడు, ఆటోలో వచ్చే. ఆటోలో వస్తేనే మర్యాద. ఇక్కడ బాబు. మేనేజర్ చెప్పాడు ఏడుకో కొత్త మోడల్ కావాలని. అంటే గుర్తొచ్చేసావు. ఛాన్స్ కోసం వచ్చావు కదా, రికమెండ్ చేసేసా. ఏం ఆడన్నారు? టాంటిక్స్ అండర్వేర్. టాంటడై, ఇంత షార్ట్ టైం లో నీకు ఇలాంటి యాడ్ రావడం ఎంత లక్కు తెలుసా? సిటీ మొత్తం పెద్ద రైల్స్ పెడతారు. నువ్వు డ్రై వేసుకుని 60 ఏం ఛాన్స్ కొట్టేసావు. లేపో. ఈ అండర్వేర్ యాడ్ కాకుండా వేరే యాడ్ ఏమైనా ఉందా? టాంటిక్స్ కాకుండా ఇచ్చుకోడు ఉంది. గచ్చి తమర యాడ్ చేస్తావా? వద్దులేండి, అండర్వేరే బెటర్. అందుకే చెప్పాను, మీ పర్సనాలిటీకి అండర్వేర్ యాడ్ సూట్ అవుతుంది. 1400 రూపీస్ ఇస్తాను. ఇంకేం బాధలే, నా చేతిలో పడ్డావు కదా, నీ కష్టాలన్నీ తీరు. అక్క, చెడ్డి యాడ్ వస్తుందన్నావు ఎప్పుడు అక్క? అది నేను వేరే వాళ్ళకి ఇచ్చేసాను. అక్క, నువ్వు ఇచ్చింది నేను వేసుకొని అందరికి చూపించానక్క. అరే పోతే పోని, ఇచ్చిగాడి యాడ్ ఉంది, ఇప్పిస్తాను. చేస్తావా? ఇచ్చిగాడి యాడ్ నాకు రాదక్క. పైన గోక్కునే చేతో కింద గోక్కో, అంతే. సాయంత్రం పార్టీకి వచ్చాయి. ఏంటి, రేపు కలుస్తావా? గుడ్ మార్నింగ్. కూర్చో. నీ దయవల్ల మన కంపెనీ రేంజే మారిపోతుందమ్మా. విషయం ఏంటి సార్? ఈ సందర్భంగా మన వాళ్ళకి ఈ వీకెండ్ లో గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలనుకుంటున్నానమ్మా. వావ్. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? ఎవరు సార్? నీ లవరు, అభి యాడ్ కంపెనీ ఓనరు అభిషేక్ గారు. ప్లీజ్ అమ్మా, నువ్వే అలాగైనా ఒప్పించి ఆయన తీసుకురమ్మా. ఇదిగో నిన్ను నమ్ముకొని ఇన్విటేషన్స్ కూడా ప్రింట్ చేయించేశాను. మొత్తం యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్లు అందరూ వస్తున్నారు. ప్లీజ్ అమ్మా, ఎలాగైనా తీసుకురమ్మా. అయ్యో, ఎవరిని అడిగి ఇన్విటేషన్ లో ఆయన చీఫ్ గెస్ట్ గా వేశారు సార్? నువ్వు చెప్తే వింటారు కదా అని ఇన్విటేషన్స్ ప్రింట్ చేయించేశాను. ఆల్రెడీ అందరికి పనిచేశానమ్మా. నన్ను ఒక్క మాట కూడా అడగకుండా ఇన్విటేషన్ లో పేరేసి ఇప్పుడు సడన్ గా చెప్తే ఎలా సార్? లేదమ్మా, నీ పర్మిషన్ తీసుకుందామని అనుకున్నాను, కానీ టెన్షన్ లో అడగడం మర్చిపోయాను. సారీ అమ్మా. సార్, ఇంపాసిబుల్, నాట్ పాసిబుల్, ప్లీజ్. అయ్యో, అలా అనుకోమ్మా, నీ చేతులు పట్టుకుంటాను, కావాలంటే కాళ్ళు పట్టుకుంటాను. మేమే వెళ్లే వాళ్ళం, కానీ ఇంతవరకు మేమెవరూ ఆయన్ని చూడలేదమ్మా. అందరూ చూడాలని ఆశపడుతున్నారు, ఒకసారి ఎలాగైనా ఆయన్ని తీసుకురామ్మా. ఏమన్నారు? మేమెవరూ ఆయన్ని చూడలేదమ్మా. చూడలేదా? తల్లి తోడమ్మా. ఓకే, డన్, తీసుకొస్తారు. ఈ అంజలిని నమ్ముకున్న వాళ్ళు ఎన్నిటికి మోసపోరు. హాయ్, హలో. హాయ్, ఐఎమ్ అభిషేక్. ఎస్, అభిషేక్ నేనే. పర్ఫెక్ట్, సూపర్. రేపు సాయంత్రం పార్టీలో నువ్వే అభిషేక్వి. ఇఫ్
పెద్దవకి అనుమానం రాకూడదు బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే 1 మినిట్ హాయ్ హలో మా ఫ్రెండ్ ఒక నన్ను కలవడానికి వచ్చాడు అతని ముందు నువ్వు అభిషేక్ లో పర్ఫెక్ట్ గా యాక్ట్ చేయాలి తను గాని నమ్మేసాడు అనుకో మన ఇద్దరం పాస్ అయినట్లే రెడీ రెడీ ఉండు తీసుకొస్తా హాయ్ అభిషేక్ 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 గారు వచ్చారు రా హాయ్ హలో హలో अभिषेक अंटे अभिषेक 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 निजं का चूडलेदु वीळ्ळंदरू कलिसि अभिषेक नन्नु लव चेस्तुन्नाडनि पुकार पुट्टिंचारु మా కంపెనీ ఓనరే కన్ఫర్మ్ చేసేసరికి కాదం లేక ఊ అనేసాను ఇప్పుడేమో 31st నైట్ పార్టీ అరేంజ్ చేసుకుని నన్న ఎల్ల అభిషేక్ ని తీసుకురమని చెప్తున్నారు అందుకే ఈ సోదిగాని రెడీ చేస్తున్నాను వీడేమో ఇక్కడ హ్యాండ్ ఇచ్చేసాడు ఇప్పుడు ఏం చేయాలో పోతున్నా ఏయ్ రిలాక్స్ రిలాక్స్ అతంతో నేను కరెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తాను ఓకే ఆ అభిషేక్ సార్ 1 మినిట్ बॉडी అయ్యో ఇదేంటి 31st నైట్ పార్టీకి నువ్వే అభిషేక్ వి ఓకే నేనా నో నో చెప్పుకో ప్లీజ్ ఓకే చెప్పు ఓకే 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 ప్లీజ్ ఓకే యాక్సెప్ట్ ఓకే అయ్యో ఓ సార్ ఏం సార్ టెన్షన్ పడుతున్నారు ఒరేయ్ ఎదవా ఊకొని పోరా పోరా నా టెన్షన్ లేనంటే ఈడొకడు చూడ మంజలి అభిషేక్ గారు వస్తున్నారు కదమ్మా వస్తారు సార్ గ్యారెంటీ వాలేదనుకో వీళ్ళందరూ కలిసి మీడియాని ముందు పెట్టి మాడు పగల కొడతారు ఆ జరగకుండా చూడాలి ఒకటే టెన్షన్ గా ఉంది అక్క నువ్వు ఓకే అక్క కోటి రెడీగా ఉంది లప్పక్కన వేసుకొని ఎనక గుమ్మ నుంచి వెళ్ళిపోయి ముందు గుమ్మ నుంచి వచ్చాను అక్క ఒప్పేసుకోక హలో ఐ యామ్ అభిషేక్ అభిషేక్ నేనే ఎలా ఉందక్క ఇడియట్ కాస్తా ఇక్కడి నుంచి गोप व्यक्ति पार्टी की रावड़ सर ना डायरेक्टर ने टैंटेक्स इच्छिगाड़ इवन ने डायरेक्ट सर చాముండేశ్వరి మహిళా సమాజానికి ప్రెసిడెంట్ని మా సమాజానికి ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నాం మీరు ఏమైనా సహాయం చేయగలరా సార్ ఐన వల క్యాష్ ఏం కాలేదు పర్వాలేదు సార్ చెక్ కూడా ఇవ్వచ్చు ఓకే చెక్ బుక్ ఎవరిని జేబులో పెట్టుకోది कष्टपड़ी वे डबू मूड निमिषाल इच्छे सर
నేను నిన్ను ప్రేమిస్తున్నాను. లవ్వా సడన్ గా ఏంటి? నాకు అలాంటిదేం లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదంటే ఫ్రెండ్లీగా మాట్లాడి ఏదో కాస్త హెల్ప్ చేస్తే దానికి లవ్వా? అంతమంది ఉండగా నాతోనే ఎందుకు ఫ్రెండ్షిప్ చేసావు? నీకొచ్చిన యాడ్కు నన్నే ఎందుకు రికమెండ్ చేసావు? అంటే నా మీద నీకు అట్రాక్షన్ ఉంది అంటే లవ్ ఉందనేగా. నో, నాకు నీ మీద ఎటువంటి లవ్ లేదు. ఉంది. లేదు. ఉంది. లేదు. లేదంటే పెంచుకో. పెంచుకోవడానికి ఇదేమన్నా ఇష్టపడి కొనుక్కొచ్చుకునే కుక్క పిల్ల? అయితే పని చేద్దాం, నాకు అరగంట టైం ఇవ్వు. ఎందుకు? నువ్వు లవ్ చేసేలా చేస్తాను. ఇంపాసిబుల్. పాసిబుల్. ఛాలెంజ్. ఛాలెంజ్. సరే, ఇప్పటి నుంచి ఒక అరగంట నీతోనే ఉంటాను. ట్రై చేసుకో. ప్రతిరోజు దీపావళి తొలి 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 నదిని కాడల్ తెలి తొలి సందాసయ్యాటల్లోని తొలి తొలి చేసేస్త ప్రతిరోజు దీపావళి. నేను అనుకుంటే దొరకదా మగు బా 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 నిన్ను తలదన్నె అందగత్తల్ని చూసానమ్మ. నేను అభిమానించే వాళ్ళు నేను పూజించే దైవాలు నన్ను ద్వేషిస్తే ఎప్పురవు అవుతా నేను. నువ్వు ప్రేమిస్తే అన్ని వదిలేసి నీకు మనసిస్తా తొలి 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 నచ్చింది దొరికిందంటే తేలి తొలి సరదా సయ్యాటల్లోనే తొలి తొలి చేసేస్తా ప్రతిరోజు దీపావళి. ఎగసి పడుతున్నా గోగుమ్మ నీలో పుట్టిస్తానే ప్రేమ మగువ శాస్త్రాన్ని మొత్తం చదివే సానమ్మ. ఎస్ఎంఎస్లో నేడు లవ్ని లాంచింగ్ చేస్తున్నారు సైబర్ కేసుల్లో ససాలాడేస్తున్నారంతా ప్రపంచమంతా ప్రేమని తెలుసుకోరు.
ఆడావ్ మరి నాకు నీ మీద లవ్ రాలేదే అరగంట పూర్తవడానికి ఇంకా 5 నిమిషాలు టైం ఉంది 30 సెకండ్లలో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు 5 నిమిషాల్లో నన్ను ప్రేమించుట చేయలేనా టెన్షన్ పడొద్దు వాళ్ళు వదినగానే నువ్వు వదినైపోతావా నువ్వు కాన్ఫిడెంట్ గానే ఉన్నావు కదా ఏదో పిల్లలు తమాషగా అన్నారు దాన్ని నువ్వు సీరియస్గా తీసుకుంటావేంటి ఆహా ఇదిగో దీని అందరికి పంచాయి బుద్ధుందా నీకు ఇంతమంది పిల్లలున్నారు ఒకే ఒక ప్యాకెట్ తెచ్చావు ఎలా సర్దును అక్క ఎంత ఇచ్చామన్నది కాదక్క ప్రేమతో ఇచ్చేది కొంచెం ఇచ్చినా చాలక్క అక్క మాకెవరూ లేరక్క అన్నతో పాటు నువ్వు కూడా వస్తావా ఖచ్చితంగా వస్తాను అక్క మమ్మల్ని అందరూ అనాథలు అంటున్నారు అనాథలు అంటే ఎవరక్క ఎలా ఉంటారో చెప్పక్క అనాథలు అంటే దేవుడి పిల్లలు నేను కూడా అనాథలే నాకు ముద్ద పెడతావా నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా ఇక్కడున్న పిల్లలందరూ దేవుడితో సమానం ఇక్కడెవరూ అబద్ధం చెప్పరు నిజం చెప్పు నా మీద నీకు ప్రేమ లేదా అంజలి మాయా మీరెప్పుడు వచ్చారు ఇప్పుడే వచ్చాను నీ గురించి పత్రికల్లో చూసి కంగారు పడ్డాను అయ్యో మా కంపెనీలో అందరూ మోసపోయారు ప్రెస్ వాళ్ళు మోసపోయారు ఆఖరికి మీరు కూడా మోసపోయారా మావయ్యా మోసపోయింది నేను కదమ్మా నువ్వు నేనా నో ఛాన్స్ మావయ్యా మీరందరూ అనుకుంటున్నట్టు అది నా అభిషేక్ ఏం కాదు యాక్టింగ్ ఛాన్స్ కోసం నా చుట్టూ తిరుగుతున్న మనోహర్ నో నో అంజలి అతను మనోహర్ కాదు గినోహర్ కాదు ఇదిగో ఇది చూడు దిస్ వన్ యా దిస్ ఇది చూడు అతను ఇండియాలో నెంబర్ 1 ఆడ్ కంపెనీ ఓనర్ కోటీశ్వరుడు అతను పెళ్లి చేసుకోవాలనుకుంటే లీడింగ్ హీరోయిన్స్ టాప్ మోడల్స్ క్యూలో నిలబడతారమ్మా వాళ్లతో పోలిస్తే నువ్వెంత ఒక సాధారణ జూనియర్ ఆర్టిస్ట్ అతను ఇంట్లో పనిచేయడానికైనా పనికిరాని నువ్వు అతను నిన్ను లవ్ చేస్తున్నాడు అంటే నువ్వు నమ్ముతున్నావా అంజలి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావన్న అర్థమైంది ఇక నీ దగ్గర నిజం దాచును ఇలాంటి శ్రీమంతులకి నీలా అందచందం ఉండి ఐశ్వర్యం లేని ఆడపిల్లలంటే వాడిపారేసే వస్తువులాంటివి నీలాంటి వాళ్లకు ఆశ చూపిస్తారు తరువాత మీ ఆశలన్నీ నేల రాసి పారేస్తారు అభిషేక్ లాంటి కోటీశ్వరుణ్ణి 100 మంది ప్రేమిస్తారు కానీ నన్ను ఒక మామూలు మనిషిగా ప్రేమించింది నువ్వు ఒక్కదాని వ్యాజ్యం నువ్వు వాళ్ల చేతుల్లో పడి నలిగి నేల రాలకముందే నీ జీవితం గురించి నువ్వే ఆలోచించుకోమా నీకు నేను మంచి సంబంధం చూసి పెట్టాను మంచి ఉద్యోగం మంచి జీతం మనిషి మంచోడు తపస్సు చేసినా ఇలాంటి సంబంధం దొరకదు ఇది చెప్పడానికే నేను నీ దగ్గరకు వచ్చాను ఇది చిన్నప్పుడే మా అక్క బావ చనిపోయారు నేనే దీన్ని హాస్టల్లో పెట్టి చదివించాను ఇప్పుడు ఇది షూటింగ్ మోడలింగ్ అని చేతి నిండా సంపాదించుకుంటూ తన కాళ్ళ మీద తను నిలబడింది ఒంటరిగా ఎన్నాళ్ళుంటుందని నేనే పెళ్లి చేస్తానని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను మంచి పని చేశారు మాకు కట్న కానుకల మీద ఆశలు లేవు మేము ఎలాంటి అమ్మాయిని అయితే కావాలనుకున్నామో అలాంటి అమ్మాయే దొరికింది అయితే తాంబూలాలు మార్చేసుకోండి తప్పకుండా ఆపండి అంజలి ఏంటిదంతా నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసి కూడా నువ్వు ఇంకొకరితో ఎంగేజ్మెంట్ ఒప్పుకుంటావా ఎవరు ఎవరు నువ్వు నన్ను ఎవరు అని అదే నిన్నే ఎవరు నువ్వు అని అడుగుతున్నాను ఏంటి ఆగిపోయావు
నువ్వెవరో నీకే తెలియడం లేదా? నేను చెప్తాను విను. అభి, ద గ్రేట్ అభిషేక్, ద ఫేమస్ అభి అండ్ కంపెనీ ఓనర్ అభిషేక్ అవునా? ఆ విషయం నీకు చెప్పాలనే ఇంత దూరం వచ్చాను. అయితే నాకు మనోహరన అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధం చెప్పింది నేను కాదు, నువ్వు. నిజంగా నువ్వెవరో కూడా నాకు తెలియదు, తెలియాల్సిన అవసరం కూడా లేదు. నా మొహం కూడా చూడకుండా నన్ను ప్రేమిస్తున్నానని తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చింది నువ్వు. ఆ రోజు నువ్వు షూటింగ్ లో ఉంటే వెతుక్కుంటూ వచ్చింది బుద్ధి చెప్పడానికి, నిన్ను ప్రేమించడానికి కాదు. మరి ఎందుకు చెప్పలేదు? అందంగా కనిపించేసరికి అందంతో ఆటలాడుకుని వాడుకుని వదిలేద్దాం అనుకున్నావా? హలో, నాకు లైఫ్ లో అంబిషన్స్ ఉన్నాయి గానీ నువ్వు అనుకున్నట్టు చీప్ ఆశలు లేవు. అందరినీ ఆరాధించే హృదయం ఉంది, అంతేకాని అనుభవించాలన్న ఆలోచన లేదు. నేను ప్రేమించింది నీ అందమైన శరీరాన్ని చూసి కాదు, నీ మంచి మనసును చూసి. ఫస్ట్ టైం నిన్ను కలవడానికి కోపంగా వస్తుంటే ట్రాఫిక్ లో ఒక అమ్మాయి అనాథ పిల్లలకి హెల్ప్ చేస్తుంటే చూశాను, ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఆ తర్వాత నిన్ను మీట్ అయినప్పుడు అమ్మాయి నువ్వేని తెలిసాక ఒక్క మాట కూడా రాలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో నీకు చెప్పక్కర్లేదు, నువ్వు మాట్లాడుతూనే ఉన్నావు, నేను ప్రేమిస్తూనే ఉన్నాను. ఇప్పటి వరకు నాకే దురుద్దేశం లేదు నిన్ను ప్రేమించడం తప్ప. ఇదంతా నమ్మమంటావా? తమరిదేనా ఈ ఫిట్టింగ్? ఆస్తిపరులకు ప్రేమించడం తెలియదు, మోసం చేస్తారు, చీట్ చేస్తారంటూ తనకు బాగా ఎక్కించి ఇదంతా చేసింది మీరేనా? చూడండి, డబ్బున్న వాళ్ళు చెడ్డోళ్ళు కాదు, డబ్బు లేని వాళ్ళు మంచివాళ్ళు కాదు, మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. బాస్, మీరెవరో నాకు తెలియదు, ఐఎమ్ రియలీ సారీ. అంజలి నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం, ప్లీజ్ యూ కెన్ గో. అంజలి, వీళ్ళందరి నోళ్లు ముయించాలంటే ఒకటే దారి, మన పెళ్లి. రా, మా తాతయ్యతో చెప్పి ఈ రోజే పెళ్లి ఫిక్స్ చేసుకుందాం. ఆగవయ్యా, నీలాంటి శ్రీమంతుల సహవాసమే తప్పు, ఇంకా పెళ్లి కూడానా? అంజలి, వీళ్ళ మాటలే పట్టించుకోదు, రానా. అంజలి, నేనెవరో ముక్కు మొహం తెలియకుండానే అభిషేక్ ను ప్రేమిస్తున్నానని ప్రపంచానికి చాటి చెప్పావు, అదంతా ఈ లోకం నిజమని నమ్మేలా చేశావు. ఈ రోజు ఈ అభిషేక్ నీ కోసం వస్తే నన్ను ప్రేమించారని మీ మావితో చెప్పలేకపోయావు. నా డబ్బే నీకు ప్రాబ్లం అయితే చెప్పు అంజలి, నాకున్న ఆస్తి పాస్తి అంతస్తు అందరికీ దాన ధర్మాలు చేసి నీ దగ్గరికి వచ్చేస్తాను. నాకు నువ్వు కావాలంజలి. ఐ లవ్ యూ అంజలి, ఐ లవ్ యూ. I love you, Abhi. Sir, ఆయనకి స్పృహ వచ్చింది. అభి, ఎలా ఉన్నావురా? ఒరే, మీ నాన్న నా కళ్ళ ముందే చనిపోయాడు, మీ అమ్మ కూడా నా కళ్ళ ముందే పోయింది. నీకేమైనా అయిందనుకో, అసలు నేను తట్టుకోలేనురా, తట్టుకోలేను. తాతయ్య, అంజలి ఎక్కడ? అదంతా తర్వాత చూద్దాం, ముందు నువ్వు కోరుకో. ప్లీజ్ తాతయ్య, అంజలి ఎలా ఉంది? తనకేరా, బాగానే ఉంది, చాలా బాగుంది. రేపు పెళ్లి చేసుకోవడానికి పెళ్లి కూతురు అయి సిద్ధంగా ఉంది. చూసావా నాన్న, ఇన్నాళ్ళ నుంచి నువ్వు హాస్పిటల్లో పడున్నావు కదా, ఒకసారైనా వచ్చి తను నీ యోగక్షేమాలు కనుక్కుందా చెప్పు. అట్లీస్ట్ ఒక ఫోన్ అయినా చేసిందా? పోయి పోయి, నువ్వు అలాంటి పిల్లను ప్రేమిస్తున్నావు. అది కాదురా, ఎవరో ముఖపరిచయం లేని వాళ్ళు కూడా వచ్చి ఒకేళ్ళిచ్చి నీ యోగక్షేమాలు తెలుసుకుని నువ్వు కోరుకోవాలని కోరుకుంటున్నారే. కానీ అమ్మాయి తన మేనమామ చేత ఈ శుభలేఖ పంపించింది. చూడు, తన స్వార్థం కోసమే అభిషేకే నన్ను లవ్ చేస్తున్నాడని ఊరంతా ప్రచారం చేసుకుంది. నిజంగా తను నిన్ను ప్రేమించట్లేదు నాన్న. చూడు, నేను ఇంతవరకు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు చాచి ఏమీ అడగలేదు. ఇప్పుడు నీకోసం నా జీవితంలో మొట్టమొదటిసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి, అయ్యా మీ మేనకోడల్ని నా మనవడికిచ్చి పెళ్లి చేస్తారా అని అడుక్కుంటానయ్యా, అడుక్కుంటాను, అడుక్కుంటానయ్యా, అడుక్కుంటాను. తాతయ్య వద్దు. తాతయ్య, ఇన్నాళ్ళు అమ్మ నాన్న లేకుండా బతికాను, ఇకపై ఆడదే నా జీవితంలోకి రాకుండా బతుకుతాను. ఇదంతా నీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు వాడికి రెస్పెక్ట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ వాడిని అసహ్యించుకుంటే నేను తట్టుకోలేను ఐశ్వర్య.
వాడు మా అన్న కొడుకు నాకు కన్న కొడుకు కంటే ఎక్కువ నా ప్రాణం అవును ఐశ్వర్య సార్ ఐశ్వర్య మేడం ఎండి గారి చాంబర్కి వెళ్లి చాలా సేపు అయ్యింది సార్ లోపల ఏం మాట్లాడుతున్నారని చాలా టెన్షన్ గా ఉంది సార్ ఈ అభితో పెట్టుకుంటే ఏమవుతుందో బాగా అర్థమై ఉంటుంది సార్ ఓ చిన్నాన పెట్టిన చివాట్లకి మొహం ఎంత ఎర్రగా కందిపోయిందో చూడు పాపమయ్యా ఈ అమ్మాయిని చూస్తే అయ్యో అనిపిస్తుంది నా గుండె కరిగి నీరైపోతుంది సుబ్బు సార్ మీరేం బాధపడకండి సార్ పాపం మీరు మాత్రం ఏం చేయగలరు వదిలేయండి సార్ సుబ్బు ఈ అమ్మాయి అకౌంట్ అంతా సెటిల్ చేయి సరే సార్ అలాగే ఓ రికమెండేషన్ లెటర్ తీసుకురా సంతకం పెడతాను మనలాంటి పెద్ద కంపెనీలు రికమెండ్ చేస్తే కనీసం చిన్న కంపెనీలైనా ఉద్యోగం దొరుకుతుంది సార్ ఇది ఎంత మంచి మనసు సార్ సుబ్బు నీకు తెలుసు కదా అమ్మాయిలు అంటే నాకు ఎంత ప్రేమ కరుణ జాలియో అని యు కెన్ గో నౌ అలాగే సార్ ఏంటిది నా ప్రమోషన్ లెటర్ ప్రమోషనా ఏ నిన్ను డిస్మిస్ చేయలేదా లేదు నన్ను మేనేజర్ గా ప్రమోట్ చేశారు మేనేజర్ గానా మరి నేను నిన్ను సస్పెండ్ చేశారు నన్న షాక్ అవ్వదు లెటర్ చూడు పాపం అలసిపోయి వచ్చిన బిడ్డ కాఫీ తెచ్చివే తాగుతాడు కొట్టనండి మొఖం పగిలిపోద్ది నువ్వేమన్నా పెద్ద రౌడీని అనుకుంటున్నావా నిన్ను చూస్తే ఆడపిల్ల లోనికి పోవాలా ఒక్కటి ఇచ్చానండి అయ్యో అయ్యో ఈ రోజులు వెళ్ళిపోతాను అనుకో బాబు మీరు కాక నాకు ఎవరున్నారు చెప్పు ఏదో పెద్దవాడిగా ఒక మాట అన్నానే అనుకో దానికే నాకింత పెద్ద శిక్ష పాపం ఎప్పుడనగా తిన్నాడో ఏమిటో ఏదైనా టిఫిన్ గిఫ్ట్ తీసుకొచ్చి పెట్టదే తింటాడు పొద్దున్న చేసిన వద్దు ఫ్రెష్ గా తీసుకురా వెళ్ళు తెస్తాను నీ ముఖం ఎప్పుడన్నా అదనలో చూసుకున్నావా ఎల్లిగడ్డ నితుడు ఇక్కోటి ఒకటి ఇప్పుడు కోటు అరే ఆఫీస్ లో ఏదో గొడవ జరిగితే ఇంటికి వచ్చి ఇప్పుడు నాకు ఫిట్టింగ్ పెడుతున్నావా ఒక్కటి బాధపడితే నేను చూడలేకపోతున్నాను రా నీ కంట్లో నీరు చూస్తే నాకు చెయ్యి కాలు ఏది ఆడదురా బియ్యపు ఉప్మా చైనా గోధుమ ఉప్మా చైనా ఉప్మా ఉప్మా లాగే చేయవే చాలు నువ్వు వెళ్ళదు ఇక్కడే ఉండు లేదులే బాబు నిన్ను వదిలి మేము ఎక్కడికి వెళ్తాం చెప్పు నువ్వేం భయపడకు నేను ఉన్నాను కదా వెళ్ళవే వెళ్ళు ఉప్మా నేను చూసుకుంటాను వెళ్ళు ఎరా మీ పిండి కింటిస్తే భయపడిపోతాను అనుకున్నావా ఆఫీస్ కి రాళ్ళు చేతులు వీలు చేస్తాను ఉప్మాలో పంచదార ఆఫీస్ అనేదిరా నీకు పని ఇవ్వడం ఏంటి కావాలంటే నా కుర్చీ ఇచ్చేస్తాను వాడే చూసుకుంటాను వాళ్ళ కుర్చీలో కూర్చోడానికి వాడికి ఏదైనా గ్రహచారం పట్టిందా వాడికి సెపరేట్ గా వేరే కుర్చీ వేయండి డిమాండ్ చేసి కూర్చోడానికి ఇది ఏమైనా జాయింట్ గవర్నమెంటా మన ఆఫీస్ లో అసిస్టెంట్ మేనేజర్ కుర్చీ ఒక్కటే ఖాళీ ఉంది అసిస్టెంట్ మేనేజర్ నేను చస్తే కూర్చోను సార్ మేనేజర్ ఐశ్వర్య గారు పిలుస్తున్నారు మీకే ఫోన్ ఇక నాదేముంది అంతా నీదే హలో మీకే ఫోన్ నాకు కాదు ఫోనా హలో సార్ నేను బాలు మాట్లాడుతున్నాను బాలు ఓ నారాయణ మూర్తి గారా ఆ లెటర్ అందిందా మైక్ బాలు సార్ ఓహో గోపాల్ రావా మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్ సార్ నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్ ఏంటి ఏమైంది నేను నిన్న ఒక ఆవిడకి మైక్ ఇచ్చాను సార్ ఆ మైక్ ఇచ్చాను సార్ ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య అది సార్ ఓహో ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంటాడుతున్నారు సార్ పోతే పోన్లేండి పైన దేవుడు ఉన్నాడులే ఆ దేవుడు కూడా బలవంతాడు సార్ మీరున్నారు కదా ప్రస్తుతానికి లేను ఏంటి ఏం లేదు రాణి ఈ పేపర్స్ ఇప్పుడే యూరప్ కి ఫ్యాక్స్ చేయి ఓకే మేడం
గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమండి బాస్ ఆఫీస్ లో ఇంతింత హీల్స్ వేసుకొని పని చేయకండి, చూడడానికి జిరాఫిల్లా కనిపిస్తున్నారు. అయినా మీరు ఏ షూ వేసుకున్నారు చూడడానికి ఆయన టేబుల్ కింద దూరటం ఎందుకు? మిమ్మల్ని కాల్ పైన పెట్టమంటే సరిపోయేది కదా. ఆయనకా? ఆయనకంత బ్రెయిన్ లేదులే. కానీ ఏదో ప్లాన్ ఉంటుంది. ఏమైంది మేడం? ఏం లేదు, టేబుల్ కింద ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారో లేదో అని కన్ఫర్మ్ చేసుకున్నా. వావ్, యు ఆర్ రియల్లీ జీనియస్. అబ్బా, గుడ్ మార్నింగ్ జనానా. గుడ్ మార్నింగ్ అభి. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే పిలిచాను. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా రండి. Yes sir. ఒక ఆనియన్ దోశ తీసుకురండి. ఓకే సర్. అవి మేడం. హలో ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. ఆనియన్ దోశ అంటే ఉల్లిపాయలు పెద్ద పెద్దగా తరగడం కాదు, చిన్న చిన్న ముక్కలుగా తరిపి పచ్చిమిర్చి వేసి బాగా వేయించి తీసుకురండి. ఇదిగో వెయిటర్, ఒక మాట, కాస్త ఆయిల్ తక్కువగా వేసి గట్టి చట్నీ వేసి సాంబార్ ఎక్కువగా తీసుకురండి. ఇంతకీ డిస్కషన్ ఎందుకంటే అమ్మా. హలో హలో హలో, ఇట్స్ మై ఫోన్, ఇట్స్ మై ఫోన్. నా ఫోన్, నా ఫోనా? హలో, నేను సార్ బాలుని మాట్లాడుతున్నాను. మైక్ బాలు సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. మొన్న ఇన్స్పెక్టర్ గారు సెల్లో పెట్టి విరక్కుంపేశారు సార్. ఈ రోజు 7 గంటలకు వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని చెప్పి మరీ వెళ్ళాడు సార్. మొదటి ఇన్నింగ్స్ లోనే నాకు 30 బాగు ముక్కలైపోయింది సార్. మళ్ళీ ఆయన గారు తిరిగి వస్తే నేను పైకి వెళ్ళిపోతాను సార్. పాపం, ఇన్ని కష్టాల మధ్య మీరు బతికేం సాధిస్తారు బాలు గారు. ఏమంటున్నారు సార్? నా ఇద్దరు పిల్లల్ని ఉండబోయమంటున్నారా? మరీ అంత డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్పడం? మీకెలా ఈజీగా ఉంటే అలాగే చేయండి. అయ్యో దేవుడా, నేను ఎందరికో మైకులు పెడితే వీడు నాకు మైకి పెట్టాడేటప్ప. చూడు, నేనేం చెప్పాలన్నమన్నానంటే. ఏ సర్వర్, ఆనియన్ దోశ చెప్పి 1/2 గంట అయిందయ్యా. అభి, విల్ యు ప్లీజ్ అలౌ మీ టు స్పీక్ ఆర్ నాట్? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వస్తే ఒక్క క్షణం కుదురుగా ఉండవేంటి? మాబ్లిన్ కంపెనీ ప్రాజెక్ట్ మనకు ఓకే అయింది. వాళ్ళేమంటున్నారు, డైరెక్ట్ గా యూరప్ వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ తో మాట్లాడమంటున్నారు. మీరిద్దరూ అక్కడికి వెళ్ళి బడ్జెట్ ఫైనలైజ్ చేసుకుని వచ్చేస్తే మనందరం కలిసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఇలా లాస్ట్ మినిట్ లో చెప్తే నాకు వెళ్ళడం కుదరదు. అందుకే ఐశ్వర్యని పంపిద్దాం అనుకుంటున్నాను. మరి లేదు, ఎలాగో తనకు అసిస్టెంట్ కావాలి. నీకు ఇబ్బంది లేకపోతే ఈవిడ గారికి నేను అసిస్టెంట్. అవును, చచ్చిన పోదు. హాయ్. మన ఇద్దరం ఇలా చిన్నపిల్లలా కీచులాడుకుంటుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది అభి. ఈ టూర్ వర్క్ అయినా ఫ్రెండ్స్ గా ఉండొచ్చు కదా. ఓకే, నేనేమైనా తప్పు చేస్తుంటే సారీ, లెట్స్ బి ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ. Yes sir, my husband. Can you change my seat please? Sure, please. Sir. Are you comfortable? Hey Joe, it's me. Let's go. Hi. Hi, hi, hi. Hi. Welcome to Europe. Abhishek. I'm Koi. What Koi? Thank you. Thank you. I'm sorry. యూరప్ లో అందరూ వెల్కమ్ ఇలాగే చేస్తారు, దీన్ని పెక్ అంటుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత కాలం దీన్ని మెయింటైన్ చేస్తే మంచిది. మీరు కూడా కాస్త పళ్ళు తోముకుంటే మంచిది. రండి 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 రండి. 1 మినిట్ సార్. దీన్ని ఎస్కులేటర్ అంటారు. దీని మీద మనం నిలబడ్డా ఉంటే దాని అంతటా అది తీసుకెళ్ళి కిందకు వదిలేస్తాయి. రండి సార్, కాళ్ళు జాగ్రత్త, బీ కేర్ఫుల్. మేడం, మీరు కూడా జాగ్రత్త. మీకు ఇవన్నీ బాగా అలవాటు అనుకుంటాను. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను కదా. ఎయిర్పోర్ట్ లోనా? ఎయిర్పోర్ట్ లో కాదు, యూరప్ లో. జాట్ మేడం. సారీ, మాకు ఇలా దిగాలని తెలియక మామూలుగా దిగేశాం. ఏమనుకోదు. మిస్సెస్ ఖాయ్ ఏం చేస్తుంటారు? బెడ్ మీద ఉంటారు. అంటే కోమాలో ఉన్నారా? హలో, ఐఎమ్ సారీ. మీరు ఏది పూర్తిగా వినరా, బెడ్ల కోసం ట్రై చేస్తూ బెడ్ మీద అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారని. ఇండియనా? చా 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 చా, యూరోపియన్. అంటే లవ్ మ్యారేజ్? యా యా, ఆఫ్ కోర్స్. టాక్సీ. 30 ఏళ్ల క్రితం ఓ అమావాస్య రోజు పరిచయం అయింది. ఇట్స్ ఎ లాంగ్ లవ్ స్టోరీ, యు నో. ఓకే, బ్యాక్ 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 బ్యాక్. హలో, yes, as Pippachka speaking. Yeah, 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 sing. Okay, okay, okay. 1 minute. You know Rokoff Hotel? Yes, I know. Yeah, yeah. You can go, you okay. can go. Yeah, 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 yeah. Yeah! Nen akkale raya? Take a kiss, please. Thanks. Thank you. Welcome. Excuse me. Sorry.
టాక్సీ డ్రైవర్లు ఇక్కడ చాలా స్పీడు. అవును, అడ్రస్ చెప్తే చాలు, ఎక్కేంత వరకు కూడా ఆగరు. కేస్ తీసుకున్నారా? మార్నింగ్ షార్ప్గా 10 o'clock కల్లా మనం మొబిలిన్ కంపెనీలో ఉండాలి. 10కి అక్కడ ఉండాలంటే షార్ప్గా 9 o'clock కల్లా ఇక్కడ నుంచి బయలుదేరాలి. 8:50కి మీరు లాబీలో ఉండాలి, అంటే 8:45 కల్లా మీరు లిఫ్ట్లో ఉండాలి. ఇండియన్ టైమింగ్ లాగా 10 అంటే 11 కొంటే కుదరదు. ఓకే, అలా మేము ఉండాలంటే ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలేయాలి. థ్యాంక్ యూ, బాయ్. సారీ ఏంటి సారీ, లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలన్న మేనర్స్ లేదా నీకు? సారీ, నా రూమ్ అనుకుని వచ్చేసాను. ఓ, ఇవిడ పెద్ద మహారాణి, హోటల్ మొత్తం ఇచ్చేస్తారు మీకు. నిన్ననేం ప్రయోజనం, ఇలా పక్క పక్క రూమ్లు ఇచ్చాడే, వాడికి బాగా గడ్డి పెట్టాలి. వాడిన తర్వాత అందులే, కానీ ముందు టవల్ చుట్టుకో, చూడడానికి వస్తున్నా. హలో మిస్ ఐశ్వర్య. హలో. హలో, మీట్ దెమ్. హాయ్. ఓకే. హలో. ఓకే. యెస్ మిస్టర్ రాయ్. బై. వెల్, ఐ వుడ్ లైక్ టు ప్రెజెంట్ యు ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ ప్లాన్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐ థింక్ the brand is doing really very well, and we need to enter the market. Where I think, what's your name? Abhi. Oh, Abhi. I mean, me Nancy. You're so handsome. Thank you. Do you think we need anything more? It's okay. Okay, my colleague will present the rest to you. Yeah, sure. Let me explain you about... I'll give you pleasure. I'll give you pleasure. Shall we meet after lunch? Okay, I will meet after lunch. Thank you. ఎప్పుడు చూసినా లడ లడ వాగుతూనే ఉంటావు కదా, మరి మీటింగ్ లో మాట్లాడమంటే నోరు మెదపలేదే. 10 crores ప్రాజెక్ట్, ఏమైనా అటు ఇటు అయితే మీ అంకుల్కి ఏం సమాధానం చెప్పాలి? అసలు ఏం జరిగిందంటే, ఇంకేం చెప్పొద్దు, నాన్సీని చూసి పళ్ళు కిలుస్తూ సొల్లు ఖర్చుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. నేను చెప్పేది కాస్త వింటావా? సూట్ వేసుకుని ఫోజ్ కొడితే సరిపోదు, దానికి సూట్ అయ్యే పనులు కూడా అప్పుడప్పుడు చేయాలి. అట్లీస్ట్ ఒక్క రోజైనా సీరియస్ గా ఉండవా? What are your plans to launch in India? Well, I'll do this presentation. Okay. The cosmetic market. ये कसल बुद्धि ना? अंत important meeting जरूरत होंटे? ची, ना note कच्ची मारे राले तो? ये पुण्य कार्य थमा उतना अपने नेतु को मार्टल लेतो? Same problem. నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు. ఏమన్నావు నన్ను? సూట్ వేసుకుంటే చాలదు, సూట్ అయ్యే పనులు చేయాలంటావా? నీకు అంతే, సెంట్ వేసుకుంటే చాలదు, డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో. జాయిన్ మీ ఫర్ ది డినర్. నో నో, వి బోత్. నో నో, హిస్ అబ్సల్యూట్లీ ఫ్రీ, టేక్ హిమ్. ఎక్స్క్యూజ్ మీ, మీటింగ్ బాగా జరిగిందా? ఫిట్టింగ్ బాగా జరిగింది. ఆ ఫిట్టింగా? కొరడేడి, అమ్మాయి డిన్నర్ కి పిలిస్తే వెళ్ళాను. అయ్యో, ఇలాగే 30 ఏళ్ల క్రితం అమ్మాయి డిన్నర్ పిలిస్తే వెళ్ళాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ సెటిల్ అయిపోవాల్సి వచ్చింది. ఏయ్, వద్దుందా నీకు? తనతో వదిలేసి వస్తావేంటి? నువ్వంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా. ఆ, తనతో నేను డిన్నర్ కి వెళ్తే అది నన్ను తినేసేలా ఉంది. పద. ఇంటెలిజెంట్ బాయ్. హలో, అదో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది దాటితే ఓ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది. యూరోప్ కే అది అట్రాక్టివ్ టూరిజం ప్లేస్. మనం అక్కడికి వెళ్తే బ్రహ్మాండంగా షాపింగ్ చేసుకోవచ్చు.
30 ఏళ్ల కృతం నా వైఫ్ ని నేను ఇక్కడ ఫస్ట్ టైం మీట్ అయ్యాను. మీ వైఫ్ ని నేను ఒకసారి కలవచ్చా? తప్పో చచా, ఆ ఉద్దేశం కాదు. మొత్తం చెప్తున్నాను కదా, రెండేట వెళ్దాం. మీరిద్దరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అర్రే, చూడాల్సిందంత అటుపక్కే ఉంది. స్వర్గం స్వర్గం ఉంది అక్కడ. వదలండి, నాకు ఈ స్వర్గమే చాలు. అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా. నాకు ఇంకా బాగుండేది అసలు నచ్చదు. ఎంతసేపు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? లేదు, అలాంటిదేం లేదు. మరెందుకు అక్కడికి రానంటున్నావు? నాకు ఆ నీళ్ళంటే భయం. నీళ్ళంటే యూరోపియన్స్ కూడా భయమే, అందుకే బ్రిడ్జ్ కట్టారు. చూడండి, నా పాస్ట్ తెలిస్తే మీరు ఎవరు ఇలా మాట్లాడరు. ఫ్యూచర్ గురించి అర్థం కాకుండా చేస్తా అంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నారు? పాస్ట్ అన్నారు కదా. ఏంటి? చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బొటానికల్ పార్క్ కి పిక్నిక్ వెళ్ళాం. నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ అవుట్ అయిపోయాడు. వాడు దొంగ, నేను పోలీస్. వాడెక్కడ అవుట్ అయిపోతానేమోనన్న భయంతో నీళ్లలో దాక్కున్నాడు. అంటే మీకు అతను దొరకలేదా? నాకే కాదు, వాడు ఇంకెవరికి దొరకలేదు. ఆట చాలా బాగా ఆడాడు కదా. సారీ సారీ. అప్పటి నుంచి నాకు నీళ్లను చూస్తేనే భయం. మీకు నీళ్లు చూస్తేనే కదా భయం. చూడకుండా వచ్చేయండి, కళ్ళు మూసుకొని వచ్చేయండి, మేము ఉన్నాం కదా. నాకు కుదరదండి. ఎందుకు కుదరదండి? మీకు నీళ్ళు అంటే భయం, నాకు మా ఆవిడ అంటే భయం. నేను డైలీ రాత్రులు కళ్ళు మూసుకొని మా ఆవిడ పక్కన పడుకోవట్లేదు. రండి సార్, అది అలవాటు. ఆ బిల్డింగ్ చూడు ఎంత బాగుందో. ఇండియాలో ఏమైనా ఎక్కడ ఉంటాయి, అన్ని చిన్న చిన్న గుడిసెలే కదా. హే, ఆ ఫౌంటెన్ చూడు, ఇట్స్ సో బ్యూటిఫుల్. అక్కడ నిలబడండి, స్నాప్ తీస్తా. ఆ తీయండి తీయండి. ఏ, ఏంటిది? బాలీవుడ్ హీరోయిన్లు బట్టలు వదిలేసినట్టు ఎక్కడ పడితే అక్కడ బ్యాగ్ వదిలేస్తున్నారు. అయ్యో సార్, మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? దొంగలు జోబులు కొట్టే వాళ్ళు ఉండడానికి ఇది ఇండియా కాదు, యూరోప్. ఈ బ్యాగ్ ఇక్కడ పెట్టి సంవత్సరం తర్వాత మళ్ళీ వచ్చి చూడండి, ఇది ఇక్కడే ఉంటుంది. ఈ నింతేలే మేడం, మీరు తీయండి. ఓకే, రెడీ, స్మైల్. ఫోటో వచ్చింది. అయ్యో, నా బ్యాగ్ పోయింది. ఇది ఇండియా కాదు, యూరోప్. మీ బ్యాగ్ ఇక్కడే ఉంటుంది, కానీ ఒక సంవత్సరం తర్వాత వచ్చి చూడండి. సార్, బ్యాగ్ ఇక్కడే ఉంటుంది సార్, కానీ అందులో డబ్బులు ఉండవు సార్. పోతే పోనండి, మీ డబ్బులు పోతే మా డబ్బులు ఉన్నాయి కదా. ఈ డబ్బు అందులోనే ఉంది సార్. ఎవడో ఒకడు బ్రిడ్జ్ దాటితే స్వర్గం ఉందన్నాడు, వాడు కనిపిస్తే కత్తిరించి పారేస్తాను. అబ్బి, ఆ డ్రెస్ చాలా బాగుంది కదా. మేడం, డ్రెస్ బాగానే ఉంది, కింద ఉన్న రేట్ చూడండి, మోర్చొచ్చి పడిపోతారా. బ్యాగ్ ఉండుంటే కొనేవాళ్ళం కదా. బ్యాగ్ ఉన్నా కొనడం కుదరదు, ఇది యూరప్. ఏది పట్టుకున్నా ఎక్స్పెన్సివ్. ఇండియా అనుకున్నా రెండు చీప్ గా దొరకదు. ఇంకోసారి ఇండియా గురించి చీప్ గా మాట్లాడితే పార్ట్ టైం కూడా నీ పార్ట్స్ వర్క్ చేయకుండా చేస్తా. నీకు అడ్రస్ నచ్చింది కదా, తీసుకుందాం పద. ఎస్ ప్లీజ్, షో మీ ద డ్రెస్ ప్లీజ్. హలో, డబ్బులు లేవు కదా, బట్టలు ఎలాగ ఉంటారు? కొనుక్కోవడానికి అయితే డబ్బులు, దొబ్బేయడానికి కాదు. ఏం దొబ్బేస్తారా? అవును, ఏ పేపర్లో వేస్తారా? ఇట్ ఈస్ యువర్ డ్రెస్ మ్యామ్, కెన్ ఐ ట్రై? ప్లీజ్ ఫాలో మీ టు ద డ్రెస్ రూమ్. గో అహెడ్. దేనికోసం ఎదుగుతున్నారు సార్? ఎక్స్క్యూజ్ మీ. Yes sir. I want some running shoes. Try this. Okay. ఈ షూ మీకు సరిపోతుందేమో చూడండి. కంఫర్టబుల్ గా ఉందా? బాగా కంఫర్టబుల్ గా ఉంది. అభి, అరే అదేంటి వేసుకోండి. ఎందుకు? ఆ షాప్ వాడి దగ్గరికి వెళ్ళి ఓ ట్రయల్ రన్ వేయాలని అడుగుదాం. 1 2 3 అనగానే ఇద్దరం పారిపోదాం. ఎంత మంచి ఐడియా ఇచ్చారు సార్. ఈ ఐడియా ముందే వచ్చుంటే చూలకు తగిలేసిన డబ్బు అంతా వెనకేసుకోండి సార్. కెన్ యూ ప్రాక్టీస్ ఫర్ మీ ప్లీజ్? ఎక్స్క్యూజ్ మీ. Yes sir. కెన్ వి రన్ అండ్ ట్రై? యా, యు కెన్ ట్రై. ఓకే, రెడీ రెడీ. 1 2 3 అది. హలో హలో హలో, థీఫ్ థీఫ్. పోలీస్ పోలీస్ పోలీస్. ఎంతైనా మన ఇండియా వాళ్ళు ఇండియా వాళ్ళే, అందులో ఆంధ్ర వాళ్ళు సూపర్. ఎక్కడ కనపడలేదండి, పోలీసులు వస్తున్నారండి. అయ్య బాబోయ్, మన గురించే మనం దొబ్బేసి విషయం తెలిసిపోయి ఉంటుంది. అయ్య బాబోయ్, సినిమా రేంజ్ లో తరుగుతున్నారు, మనకింత ఫాలోయింగ్ అని ఇప్పుడే తెలిసింది. అరన్ అరన్ పాపం, కాయో ఎరో ఏంటో. ఇంకేమై ఉంటాడు, పోలీసులు కోసి ఉప్పు కారం పెట్టేసి ఉంటారు. నీకు హెయిర్ స్టైల్ ఏ అసహ్యంగా ఉందా? బ్రహ్మాండంగా సెట్ అయింది. ఏమైంది? మన పరిచయం తర్వాత నువ్వు నా గురించి పాజిటివ్ గా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం. ఈ సంతోషంలో మనం పార్టీ చేసుకుందావా? నువ్వు చాలా ఓవర్ చేస్తున్నావు. నీ
నవ్వు చాలా బాగుంటుంది. మళ్ళీ ఏంటి? ఏం లేదు, కాఫీ తాగేసాం. ఇప్పుడు బిల్ ఎలా కట్టాలని ఆలోచన. హలో, హే కాయ్. హలో హలో. అప్పుడే వచ్చేసారా? ఏ, నేను ఇంకా మళ్ళీ రానని డిసైడ్ అయిపోయారా? అలాంటిదే లేదు, బాగా అలసిపోయినట్టున్నారే. అబ్బా, కారులో తిరుగుతున్నాను కదా, రోడ్లు ఎంత పెద్ద ఏం తెలియట్లేదు. కాఫీ తాగుతారా? ఏదో ఒకటి చెప్పండి సార్, చాలా టైర్డ్. ఎక్స్క్యూజ్ మీ. Yeah? One more coffee, please. Are you sure? Yes, sir. Wall, inka mimmalni follow chestunara? Naaku entha mandi follow chestuntarani naaku ippudu teliyale sir. Abba. Sir, mem ippude vastam. Meeru eppudu annarandi coffee ippudu vaste chaalu. Aa, vastundi. Vachi vachi. Ippudu relax ga coffee taagu. Your coffee. Thank you. Take this. What is this? Your bill. They pay no? No. వేరే దారి ఏదైనా ఉందేమో చూద్దాం. వేరే దారి వద్దవి, నా చేయి పట్టుకో, నా కళ్ళలోకి చూడు. నీళ్లు, బ్రిడ్జ్, రోడ్డు ఏది చూడదు, ఆడవారి కళ్ళలో ప్రపంచాన్ని మరిపించే శక్తి ఉంది. Thank you.
Yes, who is that, darling? Mr. Kai. Yes, please come in. నమస్కారం సార్. ఎందుకు వచ్చారు? మా ప్రాజెక్ట్ అప్రూవ్ అయింది, అదే మీకు చెప్పేద్దామని. అది ఫోన్ లో చెప్తే సరిపోతుంది కదా? ఇండియాకి వెళ్తున్నాం కదా, చివరికి ఒకసారి కలిసి వెళ్దామని. కబురు చేస్తే నేనే వచ్చాను కదా. ఈ ఇండియన్ సింతే డార్లింగ్ చేపా పెట్టకుండా సడన్ గా వచ్చేస్తారు. సార్ సడన్ గా వచ్చి మీకు సర్ప్రైజ్ ఇద్దాం. చూడండి, నాకు ప్రైజ్ అన్నా సర్ప్రైజ్ అన్నా అసలు నచ్చదు. ముందుగానే తెలిస్తే నాకు కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి చేసుకునేవని. ఎనీవే, మీట్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా, ALDA. కొంచెం సరసం ఎక్కువ. ఓ, మేక్ సంథింగ్ డార్లింగ్. సారీ, వన్ మినిట్. సూపర్ మూవ్ లవర్. సూపర్ మూవ్ లవర్. ఆల్డా డార్లింగ్, టీ ఇస్ రెడీ. Please, for my sake. No. Sarasam. 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 Thank you. Aa photos anni baagunnayi. Ee tea baaleda? Inka taagaledu kada. Please take. Aa oka doubt. Anni photos lonu aavide mimmalni ettukunnaru. Meer eppudu aavini try cheyaledha? Nenu try chesanu. Doctor lo vaddanaru. Mee aavida patient aa? Ledu. Tannu ettukunte nenu patient avutanani. Oho. Bye. సార్. yes, ఒక డౌట్. ఎందుకు లేటు అడుగు. మీది లవ్ మ్యారేజ్ కదా? yes. ఆవిడ మిమ్మల్ని ముందు లవ్ చేసిందా లేదా మీరే ఆవిడని లవ్ చేశారా? ముందు తనే నన్ను లవ్ చేసింది, ఆ తర్వాత నేను లవ్ చేయాల్సి వచ్చింది. బాయ్. ఇక్కడికి రాకముందు వారం పది రోజులు ఎలా గడపాలో అని చాలా టెన్షన్ పడ్డాను, కానీ ఇక్కడికి వచ్చాక టైం ఎలా గడిచిపోయిందో అర్థం కాలేదు. ఈ ఊర్లో ఏదో ఉంది. ఊర్లో కాదు, నీలో ఉంది. అయితే ఓ పని చేద్దాం, ఇక్కడే ఉండిపోదాం. ఇక్కడ ఇక్కడుండి ఏం చేస్తాం? శనక్కాయలు అమ్ముకుందాం. ఛీ, వద్దు. పర్ఫ్యూమ్స్ కండు. యూరప్ వచ్చి వియన్నా టవర్ చూడకుండా వెళ్ళిపోయాం అంటే అందరూ నవ్వుతారు. వియన్నా టవర్ అయితే ఆ ఛాన్స్ ఎవరికి ఇవ్వకూడదు. పద యా. ఈ యూరప్ స్పెషాలిటీ ఏంటో తెలుసా? ఏంటి? డే అంతా పర్ఫ్యూమ్ బాటిల్ లో ఉంటుంది, నైట్ అయితే షాంపెయిన్ బాటిల్ లో ఉంటుంది. ఏమైంది? ఐ యామ్ స్కేర్డ్ ఆఫ్ హైట్స్. నేను ఎవరికైనా ఐ లవ్ యు చెప్పాలనుకుంటే ఇక్కడికే తీసుకొచ్చి చెప్తాను. ఎందుకు? ఆ ఏముంది, ఇంత దూరం వచ్చాక నో అని అనలేదు కదా. నువ్వు? నాకు ఆ ఛాన్స్ లేదు. ఎందుకు? నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఆర్ యు సీరియస్? నాకు ఎందుకు చెప్పలేదు? మన ఇద్దరి మధ్య ఈ టాపిక్ ఎప్పుడు రాలేదు. అది కాదండి, అనుకోకుండా ఆఫీస్ లేదో అర్జెంట్ పని ఉంటేను వెళ్లాల్సి వచ్చింది. నేను ఇలా అడుగుతున్నానని తప్పుగా అనుకోకండి. ఇవాళ నిశ్చితార్థం సంగతి గుర్తులేదా?
మగాడు తిరక చెడ్డాడు ఆడ తిరిగి చెడిందని నవ్వుతాడు మీకు 14 ఎకరాల మెట్ట 6 బంగళాలు 5 సినిమా హాళ్లు 3 రైస్ మిల్లు ఇత్తరే కొడుకులు ఇంత పెద్ద జమీందారి కావయే కొడలు నిశ్చితార్థానికి కూడా ఇంటో లేకుండా ఆఫీస్కి వెళ్ళాల్సిన అవసరం ఏముందండి దాంతే ఉందండి మీరు వద్దనుకుంటే వదిలేస్తుంది ఏంటి ఉజ్జగానా మొగుండా ఇప్పుడు వదలదా పర్వాలేదు వదిలేయండి పంతులు గారు చెప్పండి అయ్యా మీరు ఇక్కడ అగ్నిపత్రిక చదవండి స్వస్తి స్త్రీ విరోధి నామ సంవత్సరం ఆగ శుద్ధ పంచమి అయ్యా నా చిన్నప్పటి నుంచి చదువుతున్నారు అదే పంచాంగం అదే తత్తంగం ముహూర్తం ఎప్పుడు ఎక్కడ ఎన్ని గంటలకి అది చదువు చాలు మాఘ శుద్ధ పంచమి 23వ తారీఖు శుక్రవారం తెల్లవారుజామున 3 గంటలకు ద్రాక్ష రామ భీమేశ్వర స్వామి ఆలయమునందు వివాహ మహోత్సవం జరిపించుటకు ఉభయులు నిశ్చయించటం జరిగినది చాలా సుందరం ఒక 5 రోజుల తర్వాత మా చిన్నపైని పంపిస్తాను వాడు దగ్గరుండి మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకొస్తాడు మీరు ఊరికే కట్టు బట్టలతో వస్తే చాలు అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను ఆ దాని కోసం మీ చిన్నపైని ఇంత దూరం పంపించడం ఎందుకండి మేమే వచ్చేస్తాం ఆ మీ కోసమే కాదులేండి ఇక్కడ మా కావాల్సినట్లు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ శుభలగ్లు ఇచ్చి పిలవాలి కదా మా చిన్నబ్బాయి కొంచెం కోపిస్తే వాడేదైనా తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెడితే దయచేసి కోపగించుకోకండి ఆ ఏదో అడుగుదాం అనుకున్నాను ఆ మీ అమ్మాయికి చీర కట్టుకోవటం వచ్చా గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అభిని నా క్యాబిన్ కి రమ్మని చెప్పండి ఆయన రాలేదు మేడం అదేంటి ఎందుకు రాలేదు ఏమో తెలియదు మేడం ఓకే యు కెన్ గో ఓకే మేడం హలో ఐశ్వర్య గుడ్ మార్నింగ్ హలో సర్ యు డిడ్ ఎ స్ప్లెండిడ్ జాబ్ ఇన్ యూరప్ థాంక్యూ సర్ యూరప్ టూర్ సక్సెస్ అయినందుకు మాబ్లిన్ కంపెనీ వాళ్ళు రేపు సాయంత్రం పార్టీ అరేంజ్ చేశారు రియల్లీ ఐ యామ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యు థాంక్యూ సర్ అలాగే ఆ బడ్జెట్ ఫైల్ ఒకసారి నాకు ఇస్తే ఐ విల్ గో త్రూ ఇట్ అది రెడీ కాలేజ్ సర్ ఈ రోజు అవి రాలేదు ఓ మాకు మామూలే మూడ్ బాగలేకపోతే ఓ 4-5 రోజులు వాడు ఎవరితోనూ మాట్లాడు మళ్ళీ వాడు ఆఫీస్కి ఎప్పుడు వస్తాడో తెలియదు ఇట్స్ ఓకే ఎవరు కావాలండి అభిషేక్ గారు ఉన్నారా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను ఇప్పుడు ఆఫీస్ నుంచే వస్తున్నా నాకు అదంతా తెలియదు తనున్నా కూడా ఎందుకు లేరని చెప్తున్నావు అదే ఆయన కాదు ఏమండి ఆగండి చెప్తుంది మీకే వెళ్ళిపోతారేంటి ఆగండి ఇవాళ ఆఫీస్కి నువ్వు ఎందుకు రాలేదు ఉప్మా తినాలనిపించింది అందుకే రాలేదు ఉప్మా తినాలనిపిస్తే ఆఫీస్కి రాకూడదా పొద్దుటి నుంచి ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుని వండుకొని తినేసరికి ఈ టైం అయ్యింది పోనీ రేపైనా వస్తావా రేపు నేను దోశ తినాలనుకుంటున్నా ఎల్లుండి నా ఆఫీస్ నా ఇష్టం నేను ఎవరికి కారణాలు చెప్పకర్లేదు కారణాలు చెప్పకర్లేదు అట్లీస్ట్ ఆఫీస్ కి రావట్లేదని ఒక ఫోన్ చేసి చెప్పొచ్చు కదా ఫోన్ చేద్దాం అనుకున్నాను గానీ అవుట్ ఆఫ్ ఆర్డర్ అబద్ధాలు చెప్పటం ఎంత ఈజీనో నిజాలు దాచడం కూడా అంత కష్టం నేనే నిజాలని దాచట్లేదు దాచిపెడుతున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇద్దరి మధ్య రిలేషన్ ఏముందని మనం ఫ్రెండ్సా పార్ట్నర్సా లేక నీకు నిజం చెప్పడానికి ఇష్టం లేదో ధైర్యం లేదో నాకు తెలియదు కానీ నాకు అబద్ధం చెప్పే అలవాటు మాత్రం లేదు నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే ఐమ్ సారీ అలాగని జరిగిందంతా మర్చిపోమని నేను చెప్పట్లేదు ఆఫీస్కి నువ్వు మళ్ళీ రావాలి అందరితోనూ హ్యాపీగా మాట్లాడాలి ఇది నువ్వు నా ఆర్డర్ అనుకున్నా పర్వాలేదు గుడ్ బై ఒరే అవి నీకు అది పక్కన పెట్టు పెళ్లి కొడుకు తమ్ముడు వస్తున్నాడు అతని కోసం చేస్తున్నాను ఆడొక్కడే ఇవన్నీ తినేస్తాడా వాడు వీడని మాట్లాడకూడదు మర్యాదగా బావా అని పిలవాలి అర్థమైందా అసలే పల్లెటూరు వాళ్ళు మర్యాదలకి ప్రాణాలిస్తారు అతను రాగానే కాఫీ తాగుతారా టీ తాగుతారా మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి సరేనా వెళ్ళి చూడు ఎవరో వచ్చినట్టున్నారు వచ్చిందేమో అనుకుంటున్నాను నమస్కారం నమస్కారం నేను మండపేట నుండి వచ్చానండి రామజోగయ్య గారు రెండు అబ్బాయిలు నమస్కారం నమస్కారం కూర్చోండి
అన్నయ్య నిశ్చితార్థం అప్పుడు నేను బిజీగా ఉన్నాను అందుకే రాలేకపోయాను అన్నయ్య ఫ్యాక్టరీ చూసుకుంటాడు నాన్న వ్యాపారం చూసుకుంటారు నేను పెట్రోల్ బంక్ చూసుకుంటాను అందుకే నన్న అందరూ బంక్ సీను అంటుంటారు మంచి నీళ్ళ తాతారా అక్కర్లేదు బాబు ఏసీ బస్సులో వచ్చాను కదా దాహం ఏట్లేదు హలో నేను బంక్ సీను మాట్లాడుతాను మీరు ఎవరు ఏంట్రా సరేలే నువ్వు తర్వాత ఫోన్ చేయరా ఏయ్ పెట్రోల్ లో కొంచెం కిరోసిన్ మిక్స్ చేసి పోసేరా పెట్రా ఫోను పెట్రోల్ లో కిరోసిన్ ఎందుకు మిక్స్ చేస్తున్నారు పొగు వస్తుంది కదా బా మర్దే బండి వెనకాల వచ్చేవాడికి పొగ గురించి తెలుస్తుంది బండి నడిపేవాడికి ఎలా తెలుస్తుంది ఇంట్లో అందరూ బాగున్నారా బాబు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు కాఫీ తాగుతారా వద్దు నాన్న దగ్గరుండి తీసుకురమ్మని నాన్నగారు చెప్పారు టీ తాగుతారా ఏయ్ నీకు బుద్ధి జ్ఞానం ఉందా తలుతుంటారా కాఫీ తాగుతావు టీ తాగుతావు ఎన్నిసార్లు అడుగుతావు రాజమండ్రి తాగాను విజయవాడ తాగాను సూర్యపేట తాగాను అదే ఉన్న టానికా తాగితే శక్తి రావడానికి మీరు మీ బంధువులు స్నేహితుల కోసం ఒక బస్సు బుక్ చేశారు కదా దాంతో పాటు ఇంకో బస్సు కూడా బుక్ చేయండి నేను మా వాళ్ళందరికీ శుభలేఖలు ఇచ్చేసి వస్తా అందరూ కలిసి వెళ్తే బాగుంటుంది కదా అలాగే బాబు ఏయ్ గుమ్మడికాయ తీసుకుందరు పెట్టండి దాని బరువుకి అర్థం ఎక్కడ పగిలిపోతుందని టెన్షన్తో చూస్తున్నాను వదిన గారు ఆఫీస్కి వెళ్ళారు అవును బాబు అక్క ఏంట్రా నీ మరిది వచ్చాడే అది కొంచెం మెంటలే అలాంటివే మాట్లాడదని చెప్పానా నీకు అమ్మ తన్ని కూడా భోజనానికి పిలు పిలిచాను నమస్కారం అండి రెడీ కూర్చోండి నమస్కారం వదిన గారు నేను మీ మరిదిని బంకు సీన్ అంటారు హాయ్ చాలండి నేను మిమ్మల్ని ఇంతకు ముందు ఫోటోలోనే చూశాను మీరు చాలా బాగున్నారండి చాలని చెప్తే వినిపించట్లేదా నేను ఏమైనా మొగనా గట్టిగా అరిగి మరీ చెప్తున్నాను కదా అన్నయ్య మిమ్మల్ని స్పెషల్గా అడిగినట్టు చెప్పమన్నాడండి కొంచెం వెయ్యండి మీ ఫోటోనే చూస్తూ అన్నయ్య మిమ్మల్ని డీప్గా లవ్ చేస్తున్నాడండి వంటలు చాలా బాగున్నాయి వదిన గారైనా చేసింది దీనికా దీనికి కాఫీ పెట్టడం కూడా చేత కాదు పర్వాలేదు అన్నయ్య కాఫీ తాగడు టీ మాత్రమే తాగుతాడు వీడే ఇలా ఉన్నాడు ఇంకా వీడన్నీ ఎలా ఉంటాడు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గర్ల్స్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హలో మార్నింగ్ కళ్ళు చెవులు ముక్కు పెదవులు అన్ని ఓకే ఈ బొట్టే నాట్ ఓకే బొట్టు సైజు కొంచెం తగ్గించి చూడడానికి సూపర్ గా ఉంది హాయ్ శృతి ఇట్స్ ఓకే చూసావా బరువు ఎక్కువైసరికి ఎలా జారిపోయాయో సో క్యూట్ హాయ్ సీత కూర్చో 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 సీత రాత్రే రాశాను నీ మీద కవిత వీలైతే రేపు వినిపించి పెడతా అది సరే గానీ ఎన్ని రోజులు నేను లేనుగా మీరంతా ఎలా ఉన్నారు చాలా డల్ గా ఉంది ఓ రియల్లీ మీరు ఎంత మంచి వాళ్ళో మీరు ఇక్కడ లేనప్పుడు మా అందరికీ అర్థమైంది సార్ ఆహా ఏమో అనుకున్నాను గానీ ముద్దురు ముద్దురు యాక్చువల్లీ మనలాంటి యూత్ అంతా ఫారెన్ వెళ్తే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఏం చేద్దాం ఆంటీతో వెళ్ళాల్సి వచ్చింది అందుకే మీ అందరికి ఫారెన్ నుంచి అందమైన గిఫ్ట్స్ తెచ్చా ఇదిగో నీకు పర్ఫ్యూమ్ థాంక్యూ సార్ మరి నాకు రేణు నీకోసమే ఈ చైన్ మరి నాకేం తెలియదా సార్ నేనే వచ్చేసాను కదా నీకు ఇది చాలదా టూర్ లో బాగా ఎంజాయ్ చేశారా సార్ ఏం ఎంజాయ్మెంటో ఏంటో ఎప్పుడు చూసినా ఫైల్స్ రూల్స్ అంటూ బుర్రంతా తినేసింది నాలుగు రోజులు పనిచేసేసరికి జ్వరం వచ్చేసింది అయ్యో ఇప్పుడు ఎలా టెంపరేచర్ పెరిగింది సీత మీరంతా వచ్చింటే కాస్త గ్రూప్ డాన్స్ అని చెమట్లు పట్టించుండేవాళ్ళు ఏం చేస్తాం ఆ ఛాన్స్ కూడా లేకుండా ఆడోళ్ళతో కాన్ఫరెన్స్ పెట్టావా కాన్ఫరెన్సా రామరామా మధ్యలో ఆయన పేరు ఎందుకో ఏంటది పర్ఫ్యూమ్ సారీ చెరు గో టు యువర్ వర్క్ బాయ్ గర్ల్ ఎడవక్ శ్వేత ప్లీజ్ గురువారం ఉదయం 11 గంటలకి నా పెళ్ళి ప్లీజ్ ఏదో ఒకటి చేయి మూర్తి నా వల్లే అవుతుంది శ్వేత అట్లీస్ట్ నేను చనిపోతే నన్ను చూడడానికి ఎన్నో వస్తావా శ్వేత కొందరు ఇంతే ఏడుస్తూనే పుడతారు ఏడుస్తూనే బతుకుతారు పాపం ఏం చేస్తున్నావు ఈ ఫైల్ బాగా స్టడీ చేసి మన కంపెనీకి మంచి పేరు తెద్దామని ఓవర్ యాక్షన్ ఆపు ఓవర్ యాక్షన్ ఆ అమ్మాయిలతో నవ్వులేంటో జోక్స్ ఏంటో ఆహా
నువ్వే కదా అందరితో సోషల్ గా ఉండమని చెప్పావు. నేను అందరితో సోషల్ గా మూవ్ అవమని చెప్పాను. సరసాల ఆడమని కాదు. సరసాల తనికి పారిస్ నుంచి పర్ఫ్యూమ్ తీసుకొచ్చావా? వచ్చేటప్పుడు హ్యాబిట్స్ లో కొన్నాను. ఓహో, సాయంకాలం పార్టీకి ఇలాగే వస్తావా? లేదు, వేరే బట్టలు వేసుకొస్తాను. అంటే మొన్న యూరప్ ట్రిప్ లో హోటల్ రూమ్ లో విశ్వరూపంతో నిల్చినోగా ఆ టైప్ లో వస్తావా?
ఏం చిన్నమ్మా ఇది నిజమైన కన్నీరా ఉల్లిపాయ కన్నీరా ఓహో నిన్న రాత్రి నేను ఎక్కువగా తాగానని కోపమా ఇంకెప్పుడు నేను మందు ముట్టుకోను ఓకేనా నీకేదైనా అవుతుందేమోనని రాత్రంతా మాకు నిద్ర పట్టలేదు బాబు హా ఏం చిన్నమ్మా మీరంతా నాతోనే ఉన్నారుగా నేను బ్రతుకునేంత వరకు నీతోనే ఉంటాం బాబు చచ ఆ మాటలేండి చిన్నమ్మా మరి ఏం చేయమంటావ్ నే చెప్పిన మాట విని నువ్వు పెళ్లి చేసుకోవచ్చు కదయ్యా ఆ ఒక్క విషయంలో మాత్రం బలవంతం చేర్చు ఎప్పుడో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ జీవితాంతం ఇలాగే ఉండిపోతావా బాబు ఎప్పుడో జరిగింది కా చిన్నమ్మా ఎప్పుడు జరిగింది అదే ఈ ఆడవాళ్ళ గురించి నాకు బాగా తెలుసు నీకేం తెలియదు బాబు నీకేం తెలియదు చిన్నమ్మా ఈ ఆడవాళ్ళకి ప్రేమించడమే తెలుసు పెళ్లి చేసుకునే ధైర్యం ఉండదు ప్రేమించేటప్పుడు అమ్మ నాన్నల్ని మర్చిపోతారు పెళ్ళప్పుడు ప్రేమికుడే మర్చిపోతారు కుర్రాళ్ళు ప్రేమించడానికి ఎక్కువ టైం తీసుకోకపోవచ్చు కానీ ప్రేమించాక జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అమ్మాయిలు ప్రేమించడానికి ఎక్కువ టైం తీసుకుంటారు కానీ మర్చిపోవడానికి చిటికెలో మర్చిపోతారు ఎవరు ఎందుకు చిన్నమ్మా అంజలి అంజలి గురించి మాట్లాడదు నా కోసం చస్తానండి నేను చావు బతుకుల మధ్య ఉంటే వేరే వాడిని చేసుకొని వెళ్ళిపోయింది ఆ విషయాలు ఇప్పుడు మాట్లాడదు వదిలే తను మర్చిపోయినంత తేలిగ్గా నేను మర్చిపోలేను చిన్నమ్మా తలుచుకున్నప్పుడల్లా రక్తం ఉడికిపోతుంది అలా మాట్లాడకూడదయ్యా తప్పు తన గురించి ఏం మాట్లాడినా తప్పులే చిన్నమ్మా ఒకప్పుడు తన కోసం చచ్చిపోవాలనిపించింది కానీ ఇప్పుడు కనిపిస్తే చంపేయాలనిపిస్తుంది లేదు అభి లేని వాళ్ళ గురించి అలా మాట్లాడకూడదు मर्चिपोटं कोसम तातय्य अबद्धं चेप्पारु श्वेता ने अभिषेक में तल करो श्वेता 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 ये बोलो बोलो ए आगवा और नो सर వీళ్ళిద్దరు ఒకరినొకరు ప్రేమించున్నారు అయితే అమ్మాయికి ఈ పెళ్ళంటే ఇష్టం లేదు నాకు వీడికి ఇచ్చి చేయడం ఇష్టం లేదు చెప్తే వినిపించుకోవా నీకు ఈ పెళ్లి ఇష్టం లేకపోయినా పర్వాలేదు పండగలకు పబ్బలకు వచ్చేవాడివి కానీ అమ్మాయి అబ్బాయిని ఇష్టపడాలి లేదంటే సంసారం చేయడం కష్టం అవుతుంది ఏయ్ ना पिल्ला पिल्ला గురించి మాట్లాడడానికి వెవరా అమ్మాయిని తీసేయాలంటరా ముహూర్తానా టైం అవుతుంది ఏయ్ చెప్తే వినపట్టలేదా నేను పెద్దలతో మాట్లాడతాను చెప్తే అర్థం కదా నీకు అమ్మాయికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదన్నాను కదరా ఏయ్ నా కూతురు గురించి నాకు తెలుసు నీకేం తెలుసు ఏంటయ్యా నీకు తెలిసింది నీ కూతురు లోపల చచ్చిపోతుంటే బంధువులతో కూర్చొని బాతాకని కొట్టడమా పరువు గురించి ఆలోచిస్తున్నావు కూతురు గురించి ఆలోచించావా ఏంటయ్యా వీడికి తక్కువ చూడడానికి అందంగా ఉన్నాడు నెలకు 30,000 సంపాదిస్తున్నాడు నీ కూతుర్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ఇంతకంటే ఏం కావాలయ్యా కూతురు పెళ్ళికి ముహూర్తం పెట్టుకున్నానని సంతోషిస్తున్నావు కానీ తన లోపల చచ్చిపోతుంది చూడండి ప్రేమ కోసం ప్రేమికులు చచ్చిపోవడం త్యాగాలు చేసుకోవడం ఒక్కపటి మాట ప్రేమ కోసం పెద్దోళ్ళని ఎదిరించాలి వాళ్ళ ముందే బతకాలి అలా కానప్పుడు ప్రేమించకూడదు వెళ్ళు శ్వేతతో పెళ్లిపీటల మీద కూర్చో వెళ్ళు చూడండి ఆశీర్వదించాలనుకునే వాళ్ళు ముందుకు రండి ఆపాలనుకునే వాళ్ళు అక్కడే ఉండండి ఈసారి ఎవరు వచ్చినా పెద్ద చిన్నానే తేడా చూడను అడ్డంగా నరికి పడేస్తా తొందరగా బయలుదేరని వెళ్దాం ఆ ఆ పిల్లలు ఎక్కడ ఎక్కడ ఏయ్ రెడీయనా రెడీయనా ట్యాంక్ నిండా డీజిల్ ఉంది టైర్ల నిండా గాలి ఉంది బండి కండిషన్ ఉంది వెళ్ళిపోదాం అరే నీ మొహం తగలయ్య సన్నసి ఆ స్టీరింగ్ దగ్గర డ్రైవర్ లేడు ముందు ఆడ ఎక్కడ ఉన్నాడు చూడు 6 గంటలకు ముహూర్తం అరగంటలోపు ఎక్కడ నుంచి బయలుదేరలేదు అనుకో అందులో నంజనేటి కుట్టి చంపేస్తాను 3 గంటల నుండి ముస్తాబ్ అవుతూనే ఉన్నారు బుద్ధి జ్ఞానం ఉందో లేదో ఏయ్ తొందరగా బయలుదేరండి పదరా బయలుదేరదామా బాబు పర్వాలేదులేండి ఇంకో 2 గంటల్లో ట్రైన్ ఉంది ఆ ట్రైన్లో అందరం తాపీగా బయలుదేరదాం బుద్ధి జ్ఞానం ఉందా లేదా ఎక్కడే మెల్లిగా తిను బాబు మన తోటలో పండిన పండే తిను బాగా తిను ट्रैन की टाइम होता दार इनविटेशन इवाले फोन चप्पच कदा अंत इंपारटेंट इच्छे वेदा
बस्ती अंटे तोंदरगा మనిద్దరం మీట్ అవడం ఇదే లాస్ట్ అనుకుంటా నేను పెళ్ళయ్యాక ఉద్యోగం చేయటం తనకి ఇష్టం లేదు మరి నీకు దూరం అవుతుంటే శత్రువులు కూడా కంట నీరు పెట్టుకుంటారు కానీ నువ్వు ఇంత ఈజీగా ఎలా చెప్పగలుగుతున్నావు నీకేం అనిపించట్లేదా నన్ను ఏం చేయమంటావు అబ్బి నువ్వు ఈ మాటని విఎన్ఆర్ టవర్ మీద అడగాల్సింది నీకు నా మీద కోపం ఉందని తెలుసు కానీ ఇంత కోపం ఉందని తెలియదు ఐశ్వర్య ఐ యామ్ రియల్లీ సారీ నా వల్ల ఏదైనా తప్పు జరుగుతుంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించు టైం అవుతుంది రండి ఒక్క నిమిషం పెళ్లి శుభలేఖ ఇచ్చాం కదా అని ఊపుకుంటూ పెళ్లికి వచ్చేవద్దని మీ అబ్బాయికి చెప్పండి ఏదో కలిసి తిరిగారు కదా అని తెలిసి ఊరుకుంటుంటే మీ అబ్బాయి రూటు వేరేగా ఉంది మేము పల్లెటూరులో అక్కడ ఇలాంటివి చెల్లవు పళ్ళల్లో వేసి పెట్రోల్లో కిరోసిన్ పోసి మిక్స్ చేసి అమ్మే కంత్రి నా కొడుకు నేను మీ అబ్బాయికి బుద్ధి చెప్పండి ఆ అమ్మాయికి నీకు మచ్చ ఏమైనా ఇంకా ఏం ఆలోచిస్తున్నావురా ఆ వదు బాబాయ్ హలో అబి అబి నీకు నా మీద ఉన్న స్నేహం ప్రేమ కోపం నాకు తెలియదు కానీ నువ్వంటే నాకు చాలా చాలా ఇష్టం అని ఎన్నోసార్లు తెలియజేశాను నువ్వు ఒక్కరోజు ఆఫీస్కి రాకపోతే నేను నిన్ను వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చాను నువ్వు వేరే అమ్మాయితో సరదాగా మాట్లాడుతుంటే కోపడ్డాను ఇంతకంటే నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు అబి అయినా ఇప్పుడు చెప్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం Travel all alone. In this journey of life, it continues to be. Yeah.
నానా నేను బొంకు ఒదిన నీళ్ళలో జంపు సుందరి నీ వంటి దివ్య స్వరూపము ఎందెందు వెతికినర్లేదు కదా ఆ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవాలి ఏమైంది ఏం లేదు జీవితంలో మొట్టమొదటిసారిగా అమ్మాయికి ముద్దు పెడుతున్నాను అది కూడా పోయి పోయి ఈ రాహుకాలంలో ఎందుకని నువ్వు కూడా ఇవన్నీ నమ్ముతావా నాకు తెలుసు మన ఇద్దరి అభిప్రాయాలు ఒకటే ఆలోచనలు ఒకటేనని నీ లిప్స్టిక్ కాన్సెప్ట్ విన్నప్పుడు నేను ఎంత షాక్ అయ్యానో తెలుసా As it is, నేను అనుకున్నదే నువ్వు చెప్పావు నాకు ఆ రోజు అనిపించింది నువ్వు నేను ఒకలాగే థింక్ చేస్తామని ఐషు నువ్వు నా అర్థాంగిరి నీ దగ్గర నిజం ఎందుకు దాచాలి దీన్ని tehalka.com అంటారు యాక్చువల్లీ ప్రతి ఒక్కరికి తమ గురించి ఎదుటి వారు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది అది సహజం నేనేం చేశానంటే ఈ మైక్ ని టేబుల్ కింద పెట్టి నీ కాన్సెప్ట్ని వినేశా ఇక్కడ ఆట అయిపోయింది అక్కడ ఆట మొదలైంది